భద్రం నో అభివాతయ మనః ఓం శాంతిః శాంతిః శాంతిః. మనం ఇక్కడ దక్షిణామూర్తి స్తోత్రంలో 6వ శ్లోకం చూసాం, 6వ శ్లోకం వరకు చూసాం. అటు రాహుగ్రస్త దివాకరేంతు సదృశాని. ఇక్కడ సుషుప్తి అవస్థ ప్రధానంగా చర్చించడం, సుషుప్త అవస్థను చర్చించడం. ఇక్కడ సన్మాత్ర అంటే ఆత్మస్వరూపము అనుగతంగా 3 అవస్థలలో కూడా ఉంది అని. జాగ్రత్త అవస్థలో నేనున్నానా లేనా అని సంశయం లేదు, ఎవరికి సంశయం లేదు. నేనున్నానని అహమస్మి అని అందరూ చెప్తున్నారు. అహం 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 అని ఆ పద ప్రయోగం కూడా శబ్దము ప్రత్యయము, శబ్ద ప్రత్యయాలు, శబ్దం ఆ అహం అనేటువంటి పదాన్ని వాడుతున్నాం. అదేవిధంగా ప్రత్యయము ఆ భావన జ్ఞానం కలుగుతూ ఉంది. అహం వృత్తి, అహంకార వృత్తి, రైట్, అహంకార వృత్తి, తర్వాత అహం అనేటువంటి భావన జ్ఞానం కూడా కలుగుతాం. అహం శబ్దము, అహం ప్రత్యయ ప్రయోగాలు జాగ్రత్త అవస్థలో ఉండడం చేత నేనున్నాను అనే విషయంలో సంశయం లేదు. అయితే ఎలా ఉన్నాను, నా స్వరూపం ఏంటి, స్వభావం ఏంటి అనే విషయంలో చాలా విప్రతిపత్తి. విప్రతిపత్తి అంటే విరుద్ధ ప్రతిపత్తి, విరుద్ధ జ్ఞానాలు, విరుద్ధ అను విరుద్ధ అభిప్రాయాలు, అభిప్రాయాలు ప్రామాణిక జ్ఞానాలుగా విరుద్ధ అభిప్రాయ విరోధం ప్రమాణాలలో ఎప్పుడూ ఉండదు. విరుద్ధ అభిప్రాయాలు చాలా ఉంటాయి. నైయాయికులు ఒక రకంగా, వై సాంఖ్యులు ఒక రకంగా, ప్రతి ఒక్కరు ఒక రకంగా చెప్పచ్చు. లౌకికులు కూడా, చార్వాకులు చెప్పాము, లోకాయతకులు, చార్వాకులు, చార్వాకులే కాకుండా ఆ మాత్రం విచారం కూడా చేయకుండా సామాన్యంగా ఉన్నవాళ్ళు కూడా అహం అనేటువంటి పదాన్ని అయితే ప్రయోగిస్తున్నారు. అహం అనేటువంటి భావన కూడా ఉంటుంది, ఆ భావన వేరు వేరుగా ఉండొచ్చు, కానీ నేను లేను అనేటువంటి సంశయానికి అవకాశం లేదు. అదేవిధంగా స్వప్నావస్థలో కూడా నేను లేను అనే సంశయానికి అక్కడ తావు లేదు. అందరూ స్వప్నంలో నేనున్నానని, స్వప్నంలో విచిత్రమైన విషయాలను చూశానని, అంటే భీతి కలిపే విషయాలను, ఆహ్లాదాన్ని కలిగించే విషయాలను చూశాననే చెప్తున్నాం. కానీ చూస్తూ నేనున్నానని అస్మి అహం అనేటువంటి భావన స్ఫుటంగా జాగ్రత్త స్వప్నాల్లో తెలుస్తూ ఉంది కాబట్టి అక్కడ ఆత్మాస్తిత్వం గురించి పెద్ద విచారణ లేదు. సుషుప్తి అవస్థకు వచ్చేసరికి ఒక సంశయం ఏర్పడుతూ ఉంది. అక్కడ అహం వృత్తి లేదు. అంటే శాస్త్రీయ దృష్ట్యా చూస్తున్నప్పుడు అహం వృత్తి లేదు, లౌకిక దృష్ట్యా చూస్తున్నప్పుడు అహం శబ్దము, అహం పదాన్ని ప్రయోగిస్తున్నాము అక్కడ లేదు. కొన్ని అహం అనేటువంటి జ్ఞానం ఏ విధంగా అయితే జాగ్రత్త అవస్థలో నేను అనే భావన జ్ఞానం కలుగుతా ఉందో అది కూడా అక్కడ స్పష్టంగా లేదు. అందుకని అక్కడ ఆత్మాస్తిత్వాన్ని ప్రత్యేకంగా నిరూపించడం. జాగ్రత్త స్వప్నాలలో ఆత్మ ఉంటూ ఆ సుషుప్త అవస్థలో కనుక ఆత్మ లేకపోతే ఏమవుతుంది, ఆత్మ కూడా ఈ జగత్తు లాగే అనిత్యమవుతుంది. రైట్, అనిత్యమైనప్పుడు సంపూర్ణ జగత్తు ఇదంతా కూడా అనిత్యమని శూన్యవాదం. రైట్, సాక్షి, సాక్షి అనేటువంటి తత్వము సాక్ష్యాన్ని అపేక్షించి ఉంటుందని, సాక్ష్యము అంటే ఈ ప్రపంచమంతా మనం చూస్తున్నటువంటి విషయాలు ఇవి సాక్షిని అపేక్షించి ఉంటున్నాయట. ఇది శూన్యవాద సిద్ధాంతం. ఈ విధంగా జగత్ అంతా కూడా అన్యోన్యాశ్రయంగానే ఉంటా ఉంది, అన్యోన్యాశ్రయంగానే నడుస్తూ ఉంది. ఇప్పుడు ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాల ద్వారా రూపసిద్ధి, రూపము, శబ్దము, స్పర్శ, గంధము ఇవన్నీ తెలుస్తున్నాయి. శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఇంద్రియాల ద్వారా తెలుస్తున్నాయి. మళ్ళీ ఇంద్రియాలు ఉన్నాయని ఎలా తెలుస్తా ఉంది, మనకు చక్షురింద్రియం సరిగా పనిచేస్తుందా లేదా, ఎప్పుడు తెలుస్తా ఉంది, ఎదురుగా ఉన్న వస్తువులు మసక మసకగా కనిపిస్తున్నప్పుడు. అప్పుడు ఇంద్రియంలో ఏదో దోషం ఉంది అనుకుంటున్నాం, స్పష్టత లేదు, ఇంద్రియంలో దోషం ఉంది అంటున్నాం. ముందు రోజు కంటే ఈ రోజు సరిగా లేదా కొన్ని కొన్ని రోజుల కంటే ముందు ఇప్పుడు స్పష్టంగా కనిపించడం లేదు. అదేవిధంగా వినికిడి, రైట్. సో ఇంద్రియాల యొక్క ఉనికి విషయాల ద్వారా నిరూపితమవుతాం, విషయాల యొక్క ఉనికి ఇంద్రియాల ద్వారా నిరూపితమవుతాం. ఈ రెండు అన్యోన్యాశ్రయాలు, పరస్పరంగా ఒకదానొక ఆశ్రయించుకొని ఉన్నాయి రెండు, ఏది కూడా సత్యం కాదు అని శూన్యవాదం ఆ యుక్తులతో వస్తాం. అదేవిధంగా సాక్షీభూత చైతన్యము, ఈ సాక్ష్య జగత్ ఏదైతే ఉందో ఇది కూడా అన్యోన్యాశ్రయంగానే ఉంది. సుషుప్త అవస్థలో బాహ్య విషయాలు ఏవి లేవు, లేవు కాబట్టి విషయాలను ప్రకాశింపజేసే చైతన్యం కూడా లేదని, ఆత్మస్వరూపం చైతన్యం అది కూడా లేదు, రెండు కూడా అన్యోన్యాశ్రయాలు అని ఆ విధంగా అన్యోన్యాశ్రయ దాన్ని వాళ్ళు ప్రతీత్య సముత్పాద్యం అని,
ప్రతీత్య సముత్పాద్యం, ఇది ఉండగా అది ఉత్పన్నం అవుతా ఉంది, అది ఉండగా ఇది ఉత్పన్నం. ఒకదాన్ని ఆశ్రయించి ఇంకొకటి, ప్రతీత్య అంటే జ్ఞాత్వ, సముత్పద్యతే సమ్యక్ ఉత్పద్యతే ఇంకొకటి, ఒక ఒక విషయాన్ని ఆశ్రయించి ఇంకొక విషయం ఆధారపడి ఉంది అది, రైట్. సో ఆ విధంగా ఈ ఈ శూన్య ఈ సుషుప్తి అవస్థలో ఆత్మస్వరూపము లేదు, ఆ సుషుప్తి అవస్థ బీజభూతంగా ఉంది జాగ్రత్త స్వప్నాలకి, ఎందుకంటే అక్కడి నుంచి జాగ్రత్త స్వప్నాలు ఉత్పన్నమవుతున్నాయి. శూన్యం నుంచే ఆ సుషుప్త అవస్థ కనుక శూన్యమైతే శూన్యం నుంచే ఉత్పన్నమవుతున్నాయని చెప్పాల్సి వస్తుంది. శూన్యం నుంచి ఉత్పన్నమవుతున్నాయంటే శూన్యమే సకల ఆధారము, సకల జగత్ కారణము, సకల జగత్ సారము అని చెప్పాల్సి వస్తుంది. రైట్, వీటన్నిటిని నిరాకరించడానికి, ప్రధానంగా శూన్యవాదాన్ని నిరాకరించడానికి, క్షణిక విజ్ఞానవాదం కూడా అటు శూన్యవాదంలోనో ఇటు ఆత్మవాదంలోనో కలవాల్సి ఉంటుంది. రైట్, క్షణిక విజ్ఞానము ప్రతి క్షణము ఉత్పన్నమవుతా ఉంది, నష్టమవుతా ఉంది, ఉత్పన్నమవుతా ఉంది, నష్టమవుతా ఉంది, పూర్వాపర క్రమమే గాని కార్యకారణ భావం లేదు. కాబట్టి ఉత్పన్నమయ్యేది ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతా ఉంది, లీనమయ్యేది ఎందులో విలీనమవుతా ఉంది, అంటే శూన్యం అని చెప్పాల్సి వస్తా ఉంది. ఒక అనుగత స్థాయి, ఒక అనుగత తత్వాన్ని ఈ సకల అనేక విజ్ఞాన క్షణాలలో ఒక అనుగత తత్వాన్ని, రైట్, ఒక కంటిన్యూస్ తత్వాన్ని అంగీకరించడం లేదు. కాబట్టి శూన్యం నుంచే ఉత్పన్నమవుతా ఉంది, శూన్యంలోనే లీనమవుతుందని చెప్పాల్సి వస్తుంది. లేదా ఆలయ విజ్ఞానం అని చెప్పి దాన్ని ఆత్మగా పరిగణించి ఆత్మ నుంచే ఉత్పన్నమవుతున్నాయి, ఆత్మలో లీనమవుతున్నాయని చెప్పారు. ఆత్మ నుంచే ఉత్పన్నమవుతున్నాయి, లీనమవుతున్నాయంటే ఆత్మవాదులు అయిపోతారు, వేదాంతులకి వాళ్ళకి భేదం లేకుండా పోతుంది. శూన్యం నుంచే ఉత్పన్నమవుతుంది, శూన్యం నుంచే లీనమవుతున్నాయంటే మళ్ళీ శూన్యవాదులతో ఏకమైపోతారు. సో ఆ విధంగా క్షణిక విజ్ఞానవాదులు అటో ఇటో శూన్యవాదం వైపే వెళ్ళాల్సి వస్తుంది, రైట్, లేదా ఆత్మవాదం. సో అందుకని ఈ వాదాలన్నింటినీ నిరాకరించడానికి ఇక్కడ ఈ శ్లోకంలో సన్మాత్ర అని, ఈ సన్మాత్ర అని చెప్పిన తర్వాత దాన్ని నిరూపణ ఎల సన్మాత్ర కరణోపసంహరణత అని ప్రతిజ్ఞ, నిరూపణ ఎల అంటే ప్రత్యభిజ్ఞ ద్వారా రాగస్వాప్సమితి ప్రబోధ సమయ, అక్కడ తెలుస్తా ఉంది నీకు సుషిప్త అవస్థలో ఉన్నానా లేదా అని నీకు సంశయం కలగనే రాదు, కలిగిందంటే దానికి యుక్తి చూపిస్తున్నారు ఇక్కడ శృతి ప్రమాణం ద్వారా, ఎలాగూ అక్కడ తెలుస్తా ఉంది, రైట్. శృతి ప్రమాణం ద్వారా ఎలాగో సుషుప్త అవస్థలో ఉన్నామని తెలుస్తా ఉంది, అనుభవపూర్వకం కూడా తెలుస్తా ఉంది, దాన్ని యుక్తి ద్వారా ఇక్కడ దృఢం చేయడానికి ప్రత్యభిజ్ఞ, ప్రత్యభిజ్ఞ ప్రమాణం కూడా, ప్రత్యభిజ్ఞ ప్రత్యభిజ్ఞని ఈ ప్రత్యక్ష అనుమాన అర్థాపత్తి అనుపలబ్ధి ఇత్యాది ప్రమాణాల్లో మనం దాన్ని లెక్కించకపోయినా కూడా తర్వాత శ్లోకంలో అదే సంశయం, తర్వాత శ్లోకానికి పూర్వపక్ష సంశయం ప్రత్యభిజ్ఞ అనేది ప్రమాణం ఎలా అయింది అని. సో ఆ విధంగా ప్రత్యభిజ్ఞ ప్రత్యక్షాది ప్రమాణాలలో చెప్పకపోయినా ప్రత్యక్షంలో అంతర్భావం అనుభవం సాక్షాత్తుగా ఎదురుగొన్న వ్యక్తిని చూస్తూ స్మరణ కలుగుతా ఉంది. స్మృతి అనే ఒక అంశం అధికంగా ఉండడం చేత ప్రత్యక్షం కంటే భిన్నంగా చెప్పుకున్నా, అంటే ప్రత్యక్షం కంటే కొంత విశేషం ఉన్నా ప్రత్యక్షంలో భాగమే అవుతాం, సాక్షాత్తు చూస్తున్నాం కదా, సాక్షాత్తుగా అనుభవానికి వస్తా ఉన్న తత్వం అది. ఆ విధంగా ఈ ప్రత్యభిజ్ఞ ప్రమాణం ప్రత్యభిజ్ఞ యుక్తి అని చెప్పుకోవచ్చు. ప్రత్యభిజ్ఞ యుక్తి ద్వారా ప్రమాణం ద్వారా అదే విషయాన్ని, ఒక విషయము ఒక ప్రమాణం ద్వారా నిర్ధారించబడినటువంటి విషయాన్ని ఇంకొక ప్రమాణం ద్వారా తెలుసుకోవడం అనేది రెండో ప్రమాణ యుక్తిగానే తీసుకుంటాం. ఆత్మ చైతన్యము ఇది సాక్షాత్ అనుభవ విషయం, అనుభవైక వేద్యం, అనుభవ విషయం అది, అనుభవ ప్రమాణం ద్వారా తెలుస్తూ ఉంది కాబట్టి మిగిలినవన్నీ కూడా అందులో యుక్తులే అవుతాయి, ప్రత్యభిజ్ఞ యుక్తిగా తీసుకోవచ్చు. సో ఆ యుక్తి ఆ ప్రత్యభిజ్ఞ అను ఆ స్మృతి అనేటువంటి అనుభవం ఉంది అక్కడ, స్మృతి కూడా అనుభవమే, అన్ని జ్ఞాన కిందకి వస్తాయి, స్మృతి అయినా సంశయమైనా భ్రాంతి అయినా యథార్థ జ్ఞానమైన అన్నింటినీ జ్ఞానం అని అంటాం, అన్నింటినీ అనుభవం అనే జ్ఞానం అని అంటున్నాం. అందులో విభాగాలు యథార్థ జ్ఞానం, యథార్థానుభవం, అయథార్థానుభవం, యథార్థానుభవంలో ప్రమా ఇత్యాదులు, రైట్. ఆ విధంగా స్మృతిని అనుభవం అని చెప్పుకోవచ్చు మనము. సో ఆ విధంగా ప్రత్యభిజ్ఞానుభవం కలుగుతా ఉంది అక్కడ జాగ్రత్త అవస్థలో. ప్రాక్ అస్వాప్సం సుఖేనమయ అస్వాప్సం ప్రాక్ నకించిదవేదిశం అని, రైట్. సో ఈ విషయంలో ఇక్కడ ఈ ప్రాగస్వాప్సం అనేది ఏం చెప్తా ఉంది, ఆత్మ యొక్క సత్యత్వాన్ని సుషుప్తి అవస్థలు, ఆత్మ యొక్క సత్యత్వాన్ని అస్తిత్వాన్ని నిరూపించడం ద్వారా ఆత్మ మూడు అవస్థల్లో కూడా అనుగతంగా ఉంది అని చెప్తా ఉంది, రైట్. సో జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలు మూడు అవస్థల్లో కూడా అనుగత స్వరూపంగా ఆత్మస్వరూపాన్ని ప్రతిపాదించడం మూడవ ఉద్దేశం. ప్రత్యభిజ్ఞా ప్రమాణం, ప్రత్యభిజ్ఞ ముందు మనం నిరూపించుకుంటాము, ప్రత్యభిజ్ఞ ప్రమాణం అనేది ఒకటి ఉంది, అది లోకసిద్ధమే, లోకసిద్ధ ప్రమాణం, లౌకిక ప్రమాణమే. లౌకిక ప్రమాణం అంటే లోకంలో మనము సామాన్యంగా ఉపయోగించే ప్రమాణం, ప్రమాణాలన్నీ కూడా లోకంలో మనం వాడుతూనే ఉన్నాం. ఒక శాస్త్ర ప్రమాణాన్ని పక్కన శబ్ద ప్రమాణం, శబ్ద ప్రమాణం కూడా కాదు శాస్త్ర ప్రమాణం, శాస్త్ర ప్రమాణాన్ని పక్కన పెట్టే మిగిలినవన్నీ లౌకిక ప్రమాణాలు, లోకంలో మనం వాడేటువంటి
ప్రత్యక్షం, అనుమానం, అర్థాపత్తి, ఇవన్నీ కూడా లోకంలో మనం సహజంగా సహజంగా మనం వీటి ద్వారా జ్ఞానాన్ని పొందుతున్నాం. ప్రమాణం అంటేనే ప్రమాకరణం, యథార్థ జ్ఞానాన్ని కలిగించేటువంటిది. ప్రతి ఒక్కరూ కూడా లోకంలో యథార్థ జ్ఞానాన్నే కోరుకుంటున్నారు. ఏ న్యూస్ పేపర్ చదివేవాడైనా, ఏ టీవీ ఛానల్ చూసేవాడైనా యథార్థమేంటి తెలుసుకోవాలనే కుతూహలంతో ఆయా విషయాలను సంప్రదిస్తాడు. రైట్? యథార్థ విషయం తెలుస్తుందా లేదా వేరే, కానీ తెలుసుకోవాలనే కుతూహలంతో. సో ఆ యథార్థ విషయాన్ని ఏవైతే తెలియజేస్తున్నాయో అవి ప్రమాణాలు, ప్రమాకరణం, ప్రమాణం. అందుకని ఈ ప్రమాణ శాస్త్రం ఇది కేవలం శాస్త్రీయ చింతనలో భాగం అని కాదు, లౌకిక వ్యవహారంలోనే ఇది భాగంగా ఉంది. ప్రమాణ వ్యాపారం లౌకిక వ్యవహారంలో భాగంగా ఉంటా ఉంది. సో అటువంటి ఈ ప్రమాణాల్లో ఇది ప్రత్యవిఘ్నం. రైట్? సో దీని ద్వారా ఆత్మాస్తిత్వాన్ని నిరూపించదలుచుకుంటున్నాం. ఇందులో ఈ ఆత్మాస్తిత్వాన్ని నిరూపిస్తున్నప్పుడు లేదా ఆత్మ అనుగత స్వరూపము మూడు అవస్థల్లో నిరూపిస్తున్న ప్రత్యభిజ్ఞను ప్రశ్నించడం బౌద్ధులు. ప్రత్యభిజ్ఞ ఈ ప్రత్యభిజ్ఞ అంటే ఇంకొక విషయం ఇక్కడ ఏమవుతా ఉంది, ఈ సుషుప్త అవస్థలో ఆత్మ సుఖస్వరూపంగా తెలుస్తా ఉంది అని కదా స్మరణ. రాగహం అస్వాప్సం సుఖేనమయ అస్వాప్సం నకించిద వేదిశం, ఏమీ తెలియటం లేదు అనే అంశం వరకు బాగానే ఉంది. సుఖేనమయ అస్వాప్సం అంటున్నప్పుడు ఆ సుఖస్వరూపాన్ని తెలుసుకున్నాను అంటే ఆ సుఖస్వరూపము అనుభవ విషయమైపోయింది. అనుభవ విషయమైపోయింది. అనుభవ విషయమైపోతే ఆత్మస్వరూపము కూడా జ్ఞాన విషయము జ్ఞేయమైనట్టు కదా. ఆత్మస్వరూపము జ్ఞానైక స్వరూపమని ప్రజ్ఞాన ఘనం, ఘనం ఘన శబ్దం అక్కడ క్రిస్టలైజ్డ్ అంటే ఘన శబ్దం అక్కడ ఈ విభాగాలు లేనటువంటిది అని కదా. జ్ఞానము తర్వాత జ్ఞాత జ్ఞేయము అనే విభాగాలు లేనటువంటిది, ఆ అంతరాలు లేనటువంటి సబాహ్యాభ్యంతరం హి అజహ. సో ఆ విధంగా ఈ విభాగాలు లేనటువంటి ఆత్మస్వరూపం అని చెప్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడ జ్ఞేయంగా ప్రతిపాదించినట్లు అయింది అని చెప్పడానికి ఈ ప్రత్యభిజ్ఞ అనేది కర్మకర్తరి ప్రయోగం అని మానసోల్లాసంలో ప్రత్యభిజ్ఞ అయితే ఇది ప్రయోగ కర్మకర్తరి, కర్మకర్తరి ప్రయోగం. ఈ కర్మకర్తరి ప్రయోగం అని మనం ఇది కూడా ఇవన్నీ ప్రయోగాలన్నీ కూడా వ్యాకరణంలో చెప్పే ఇది వ్యాకరణం కదా కర్మకర్తరి ప్రయోగం. ఇవన్నీ కూడా లోకసిద్ధ విషయాలనే సూత్రీకరిస్తున్నారు కదా. సో ఆ విధంగా కర్మకర్తరి ప్రయోగం అంటున్నప్పుడు కర్మ ఏదైతే ఉందో కర్మకారకం కర్తగా ప్రయోగించబడతా ఉంది, లేదా కర్తయే కర్త కర్మ ఒకటిగా అయినట్లుగా. కర్మకర్తృ విరోధాత్ అని కూడా భాష్యకారులు చాలా చోట్ల కర్మకర్త ఒకటి అవ్వడం కుదరదు అని చాలా చోట్ల నిరాకరిస్తారు. ఈవెన్ ఆత్మ స్వసంవేద్యం కాదు అని, స్వయం ప్రకాశము స్వసంవేద్యము ఈ రెండు కొంచెం భేదం ఉంది. ఆత్మ స్వయం ప్రకాశ స్వరూపం అంటున్నప్పుడు ఇతర ప్రకాశకాల అపేక్ష లేకుండా స్వతంత్రంగా సకల విషయాలను ప్రకాశింపజేసేది, ఇంద్రియాల వలె కాకుండా. ఇంద్రియాల వ్యతిరేక ఉదాహరణలు, ఇంద్రియాలు కూడా ప్రకాశకాలే కదా. శబ్దాన్ని ప్రకాశింపజేస్తా ఉంది శ్రోత్రేంద్రియం, రూపాన్ని ప్రకాశింపజేస్తా ఉంది చక్షురేంద్రియం. కానీ ఎలా ప్రకాశింపజేస్తున్నాయి? ఆత్మ ప్రకాశము యొక్క సన్నిధిలో. ఆత్మ ఆ ప్రకాశక స్వరూపము అంటే ఆ తెలివి ఎరుక ఆ స్వభావం అక్కడ ఉండగా దాని సన్నిధిలో తమేవ భాంతం అనుభాతి సర్వం, తన ఆ ప్రకాశక స్వరూపం యొక్క సన్నిధిలో ఈ చక్షురాది ఇంద్రియాలు తమ తమ విషయాలను ప్రకాశింపజేస్తుంది. ఆ విధంగా అవి స్వతంత్రంగా విషయాన్ని ప్రకాశింపజేయడంలే, ప్రకాశకాలే విషయాన్ని ప్రకాశింపజేస్తున్నాయి, కానీ పరతంత్రమై పరాధీనమై ఆత్మస్వరూపం యొక్క తనుసన్నలలో అనుజ్ఞలో ఆత్మస్వరూపం యొక్క సన్నిధిలో వాటి దాన్ని ఆత్మస్వరూపం నుంచి సత్తాస్ఫూర్తిని పొందుతూ ప్రకాశకత్వాన్ని పొందుతూ అది స్వయం ప్రకాశకం ఎలా అవుతుంది? ప్రకాశకాలే కానీ స్వయం ప్రకాశకాలు కావు. అలా కాకుండా ఇతర ప్రకాశకాల సహకారం ఏమీ లేకుండా ఈ స్వప్నావస్థలో రూశబ్ద స్పర్శ రూపరసగంధాలను తెలుపుతా ఉంది. ఆ విధంగా అది స్వయం ప్రకాశక స్వరూపం అని కదా. సో ఆత్మ ఆ విధంగా స్వయం ప్రకాశక స్వరూపము, అంతేగాని స్వసంవేద్యము, ఆత్మ తనను తాను గ్రహిస్తా ఉంది అని కాదు. బౌద్ధులు స్వసంవేద్యత్వాన్ని ప్రతిపాదిస్తున్నారు. అబ్జర్వర్ అబ్జర్వ్డ్ ఇద్దరు ఏదైతే ఉన్నారో ఒకేసారి ప్రకటమవుతున్నారు. క్షణ ఆ విజ్ఞాన క్షణంలోనే ఆ ద్రష్ట దృశ్యము రెండు, ద్రష్టాదృశ్యము రెండు ఒక విజ్ఞాన క్షణంలో ప్రకటమవుతున్నాయి. కాబట్టి ఆ విజ్ఞాన క్షణమే విజ్ఞాన క్షణాన్ని తెలుసుకుంటా ఉంది. ఇంకొక సాక్షి చైతన్యం కానీ అనుగత చైతన్యం కానీ అవసరం లేదు. ఈ ప్రతి విజ్ఞాన క్షణంలో కూడా ఆ ద్రష్ట దృశ్యము రెండు ఉన్నాయి. రెండు ఉంటున్నప్పుడు తెలుసుకుంటున్నాను అనే అనుభవం కలుగుతా ఉంది. అదే కదా జీవితం. ఈ జీవితం మన జాగ్రత్త అవస్థనంతా చూస్తే నేను ఈ విషయాన్ని తెలుసుకుంటున్నాను, ఈ ఫలానా విషయాన్ని తెలుసుకుంటున్నాను, ఈ ఫలానా విషయాన్ని తెలుసుకుంటున్నాను.
అని ఆ విధంగా తెలియబడే వస్తువు తెలుసుకునే వ్యక్తి ఇద్దరు ఏదైతే ఉన్నారో ఈ ఇద్దరు కలిసి ఒక విజ్ఞాన క్షణం, ఆ విజ్ఞాన క్షణం ప్రతి ప్రతి క్షణంలో అది ఉత్పన్నమవుతూ తనను తాను తెలుసుకుంటా ఉంది స్వసంవేద్యం అని. అది కూడా ఒక రకమైనటువంటి స్వయం ప్రకాశ స్వరూపం, రైట్? ఆ విజ్ఞాన క్షణము ఇంకొక దాన్ని ఆశ్రయించకుండా ప్రకాశిస్తూ ఉంది కదా. కానీ స్వయం ప్రకాశం ఆత్మస్వరూపాన్ని స్వయం ప్రకాశకం అని చెప్పినప్పుడు ఆ విధంగా మనం చెప్పడం లేదు. ఈ విధంగా మనము ఇతర అంశాలతో పోల్చి చూసి సిద్ధాంతాన్ని తెలుసుకుంటున్నప్పుడు కొంత స్పష్టత ఏర్పడుతుంది అనే అభిప్రాయం, రైట్? సో ఇక్కడ స్వయం ప్రకాశ స్వరూపం అంటున్నప్పుడు స్వసంవేదం ఆత్మయే ఆత్మను తెలుసుకుంటుంది అనే అర్థం కాకుండా ఆత్మ ఇతర సహకారాలు లేకుండా ప్రకాశింపజేస్తా అని సకల విషయాలు. అయితే ఇక్కడ ప్రత్యభిజ్ఞ అంటున్నప్పుడు సుఖస్వరూపంగా ఆత్మను తెలుసుకున్నాము అనుభవానికి విషయమైతేనే కదా సంస్కార స్మృతి ఉత్పన్నమయ్యేది. అనుభవానికి విషయమైన తర్వాత ఆ సంస్కారం ఉత్పన్నమై సంస్కారం ద్వారా స్మృతి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రత్యభిజ్ఞాయతే అంటున్నప్పుడు ఆత్మ జ్ఞాన విషయం జ్ఞేయమైంది అంటున్నప్పుడు ఆయన చెప్తున్నారు ప్రత్యభిజ్ఞాయతే ఇది కర్మకర్తరి ప్రయోగ, ఇది కర్మకర్తరి ప్రయోగం, రైట్? కర్మకర్తరి ప్రయోగం అంటున్నప్పుడు ఈ ఈ ఇక్కడ ఒకే క్రియలో కర్త కర్మ రెండు కూడా ఒకటి ఉండలేవు ఉండకు ఉండవు ఒకే కర్త ఒకే కర్తయే కర్మ అవ్వడం కుదరదు అని కర్తృకర్మ విరోధాన్ని చెప్పుకుంటాం కదా. ఆ కర్తృకర్మ విరోధానికి కర్మకర్తరి ప్రయోగానికి ఏమీ విరోధం లేదు. కర్మకర్తరి ప్రయోగం అంటున్నప్పుడు కర్మకర్త ఒకటి అవ్వవు ఒకటి అవ్వవు. ఆ కర్మ అంటే కర్త అంటే స్వతంత్ర కర్త అని అప్రయత్నంగా కర్మ ఏదైతే తెలుస్తా ఉందో అది అప్రయత్నంగా జరుగుతూ ఉంది. కర్మ ఏదైతే అక్రియ ఏదైతే జరుగుతుందో ఆ కర్మ ఎందు ఆ కర్మ అక్రియని అప్రయత్నంగా సాధిస్తూ ఉంది అని చెప్పడానికి ఆ కర్మ అక్రియలో ఉండే సుఖరత సులభత్వం దాన్ని ప్రకాశింపజేయడానికి కర్మకర్తృ ప్రయోగాన్ని ఉపయోగిస్తారు. కర్మకర్తృ ప్రయోగమే కాదు కరణాన్ని కూడా కర్తగా ప్రయోగిస్తారు. కరణాన్ని కూడా కర్త అనే భావంతో, రైట్? అగ్ని వండేస్తా ఉంది, అగ్ని ద్వారా మనం వండాలి, అగ్ని ద్వారా అన్నం వండాలి. అగ్నే వండుతుంది అంటే అర్థం ఏంటి? అగ్ని చక్కగా వెలుగుతూ ఉంది, ఏమాత్రం ప్రయాసం లేదు, ఏమాత్రం ప్రయాస లేకుండా ఆయాసం లేకుండా అగ్ని అన్నాన్ని వండేస్తుంది అని అర్థం. ఆ విధంగా అక్కడ అగ్ని కర్త అయిపోయింది, కరణం అది, కానీ కర్త అర్థంలో ప్రయోగిస్తాం. అదేవిధంగా కర్మని కర్త అర్థంలో ప్రయోగిస్తారు, అది కర్మకర్తల ప్రయోగం. అంతేగాని కర్మయే కర్త అయ్యింది, కర్మకర్త ఒకటే అని అర్థం కాదు, రైట్? ప్రకాశక కర్త ప్రకాశక కర్మ ఒకటని కాదు. ఆ ఆ ఆ ఆ తెలుసుకోవడం ఇక్కడ ఎవరు కర్మ ఎవరు జ్ఞాన ప్రక్రియ కదా ఇది. కాబట్టి ఆ జ్ఞాత జ్ఞేయము, ఈ జ్ఞేయం ఆత్మస్వరూపము ఇతర సాధనలు లేకుండా సులభంగా అత్యంత అనాయాసంగా ప్రతిబంధకమేమీ లేకుండా ప్రతిబంధక రహితంగా తెలుస్తుంది అని అర్థం. అంతే కర్మకర్తరి ప్రత్యభిజ్ఞాయతే ఇది కర్మకర్తరి ప్రయోగ. ఆత్మ స్వయం ప్రకాశత్వాత్ జానాత్యాత్మానమాత్మన, ఆత్మ స్వయం ప్రకాశం అవ్వడం చేత ఆత్మన ఆత్మానం జానాతి అని ప్రయోగం. అంతేగాని ఆత్మన ఆత్మానం జానాతి అంటున్నప్పుడు కూడా కర్త కర్మ కరణ విభాగాలని కాదు స్వయం ప్రకాశ స్వరూపాన్ని చెప్పడమే ఉద్దేశం అని. ప్రత్యభిజ్ఞాయతే అన్నప్పుడు మనము ఆత్మని కర్మగా మనం చెప్పడం లేదు. స్వయం దేవదత్త అంటున్నప్పుడు దేవదత్తుడు ఎవడు? కర్మ. తెలుసుకునే దేవదత్తుని తెలుసుకునే జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానానికి విషయము కర్మ జ్ఞేయం. అలా కాదు ఇక్కడ జ్ఞానానికి విషయంగా కాకుండా స్వయం ప్రకాశ స్వరూపము, రైట్? అయితే ఆ సుషుప్త అవస్థలో ఈ మాయ చేత కప్పబడి జడోంధ ఇది లక్ష్యతే జడస్వరూపం అని, రైట్? అంధ అంటే అజ్ఞాన స్వరూపం అని, అప్రకాశక స్వరూపం అని, ఏమీ తెలుసుకునేటువంటి సామర్థ్యం లేదని అక్కడ అనిపిస్తా ఉంది. కానీ ఆ స్వప్రకాశత స్వయం ప్రకాశ స్వరూపమే అప్రకాశంగా తెలుస్తా. కానీ ఆత్మ జడస్వరూపంగా అక్కడ అక్కడ సూచి అక్కడ ఒక సంశయం ఏర్పడుతున్నప్పటికీ జడమా అప్రకాశక స్వరూపమా, ఆత్మ ఉన్నప్పటికీ అది అప్రకాశక స్వరూపమా జడమా అనే సంశయం ఏర్పడుతున్నప్పటికీ కూడా ఇతర జాగ్రత్త స్వప్నావస్థలను పరీక్షిస్తున్నప్పుడు ఆత్మ ఈ దేహాదుల కంటే విలక్షణము జడస్వరూపం కంటే విలక్షణం అని స్పష్టంగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఆత్మ జడస్వరూపం కానే కాదని తెలుస్తూ ఉంది, చక్కగా ప్రకాశక స్వరూపం అని తెలుస్తూ ఉంది. కాబట్టి అక్కడ కూడా ప్రకాశక స్వరూపమే, కేవలము ఇది మాయామోహం ద్వారా మాయామోహం ద్వారానే ఈ విధంగా మాయతో మోహానికి గురై భ్రాంతికి గురై ఈ విధంగా జడమా అప్రకాశక స్వరూపమా అనేటువంటి భ్రాంతి కలుగుతాం. అటువంటి మా మోహాపోహ ప్రమాతృణ మోక్ష విధీయతే.
అటువంటి మోహం ఏదైతే అజ్ఞానకారి మోహం ఏదైతే భ్రాంతి ఏదైతే ఉందో దాని నుంచి విడుదల, దాని నుంచి నివృత్తి. ఏ విధంగా నివృత్తి? ప్రకాశక స్వరూపమే ఆత్మ, అప్రకాశక స్వరూపం కాదు అని తెలుసుకోవడం. ఏ అనుభవం అయితే సుషుప్తిలో కలుగుతా ఉందో ఆ అనుభవాన్ని ఈ విధంగా మళ్ళీ స్పష్టం చేసుకోవడం జాగ్రత్త అవస్థ యొక్క స్మృతి ద్వారా తెలుసుకోవడం ఏదైతే ఉందో అది మోక్ష. మోహాపోహ ప్రమాతృణ మోక్ష ఇత్యతే. రైట్. సో ఆ విధంగా ప్రత్యభిజ్ఞ ద్వారా ఏదైతే మనం ఆత్మస్వరూపాన్ని స్థాయీభావంగా చెప్పుకున్నామో అదే స్వరూపం గురించి ఇప్పుడు ఆ ప్రత్యభిజ్ఞను ఇంకా దృఢంగా నిరూపించడానికి ఈ ఏడవ మంత్రం చూద్దాము. రైట్. ఈ ఏడవ మంత్రానికి కూడా ఈ పూర్వపక్షం చూస్తే అదే అవుతా ఉంది. ప్రత్యభిజ్ఞాబలాదాత్మ స్థాయి నిర్ధారితే యది కానామ ప్రత్యభిజ్ఞ ఏష కింవా తస్యా ప్రయోజనం. ఏంటి ప్రత్యభిజ్ఞ? ప్రత్యభిజ్ఞ ద్వారా ఆత్మ స్థాయి అని నిరూపించదలుచుకుంటున్నారు. రైట్. ప్రత్యభిజ్ఞ ప్రమాణం ద్వారా ఆత్మను స్థాయి, స్థాయి అంటే స్థిరంగా మూడు అవస్థల్లో ఉన్నటువంటిది అని నిరూపించదలుచుకుంటున్నారు కదా. ఏంటి ప్రత్యభిజ్ఞ, దాని ప్రయోజనం ఏంటి? రైట్. ప్రత్యక్షాది ప్రమాణేషు ప్రత్యభిజ్ఞ అనపఠ్యతే. ఈ ప్రత్యక్షాది ప్రమాణాల్లో లేనే లేదు కదా. కథం తస్యా ప్రమాణత్వం ఇది పృచ్ఛన్ ప్రబోధ్యతే. దానికి సమాధానంగా ఇక్కడ ప్రత్యభిజ్ఞను నిరూపించడం. ప్రత్యభిజ్ఞ ఇది ఏ విషయాన్నైనా కూడా నిరూపిస్తున్నప్పుడు అనుభవం ద్వారా ఏదైతే సిద్ధమవుతుందో ఆ అనుభవమే దానికి నిరూపణం అవుతాం. రైట్. అనుభవం ద్వారానే, లోకానుభవం ద్వారానే ప్రత్యభిజ్ఞ ప్రమాణంగా సిద్ధమవుతోంది. ఏ విధంగా మనం ప్రత్యక్ష ప్రమాణాన్ని ఎలా నిరూపిస్తాం? ప్రత్యక్ష ప్రమాణం ఉందని ఎలా చెప్తాం? రైట్. ప్రమాణాలు ఎలా నిరూపిస్తాం? లోకంలో వ్యవహారంలో ఉంది అది, కళ్ళతో చూస్తున్నాం, చూసిన విషయాన్ని సత్యంగా సత్యంగా అంగీకరిస్తున్నాం, వ్యవహరిస్తున్నాం. రైట్. చెవులతో వింటున్నాం, విన్న విషయాన్ని నమ్ముతున్నాం, దాని తద్వారా వ్యవహరిస్తున్నాం. రైట్. సో ఆ విధంగా ఈ ఈ ఏవైతే లోకంలో ప్రఖ్యాతంగా నడుస్తున్నాయో అవి కదా ప్రమాణ, వాటిని ఆధారంగా తీసుకుంటున్నాం. రైట్. అక్కడి నుంచే ప్రమాణాలు మొదలవుతుంది. అయితే ఈ ప్రమాణాలకు ఒక అవధి ఉందా లేదా అని మనం వేదాంతాల్లో విచారిస్తున్నాము. మిగిలిన శాస్త్రాల్లో ఆ విచారం లేదు. న్యాయాది శాస్త్రాల్లో ప్రమాణాలని అబ్జల్యూట్గా తీసుకుంటారు. ప్రత్యక్ష ప్రమాణం అది ఆత్యంతిక ప్రమాణంగానే దాన్ని భావిస్తారు. వేదాంతంలో ఆ బ్రహ్మజ్ఞాన పర్యంతం, బ్రహ్మజ్ఞానం కలిగేంత వరకే ఈ ప్రమాణాలలో ప్రామాణికత, ప్రామాణ్యం. ఈ ప్రమాణాలు ఈ ప్రమాణ ప్రమేయ ప్రమాత అనే వ్యవహారం అంతా కూడా ఆ స్వరూప జ్ఞానం కలిగేంత వరకే. ఈ స్వరూపము అద్వితీయ స్వరూపము అని తెలుస్తున్నప్పుడు ఈ ప్రమాణాలకి ఇక తావులేదు అని అక్కడ వాటికి ఒక అవధి కలిగిస్తాం. కానీ స్వీకరించడం అయితే లోక వ్యవహారాన్ని బట్టే కదా. అందుకని ఈ ప్రత్యభిజ్ఞ ఏంటి అంటున్నప్పుడు అనుభవం, లోకానుభవం చూపించాలి. అది ఇక్కడ మనకు ఏడవ శ్లోకం చూద్దాం. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి వ్యావృత్తస్వనువృత్తమానమహమిత్యంతఃస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీగురుమూర్తయే నమఃఇదం శ్రీదక్షిణామూర్తయే. బాల్యాదిషు ఈ బాల్య యవ్వన కౌమార వృద్ధాప్య ఈ అవస్థలలో బాల్యాదిషు జాగ్రత్తాదిషు జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ ఈ అవస్థలలో. రైట్. ఈ బాల్యాది అవస్థలు వయో విశేషాలు, జాగ్రత్తాది అవస్థలు బుద్ధి విశేషాలు. ఈ బాల్యాది అవస్థలు శరీరంలో తెలుస్తున్నాయి. బాల్య యవ్వన కౌమార వృద్ధాప్యమైన శరీరంలో తెలుస్తున్నాయి. జాగ్రత్తాది అవస్థలు బుద్ధిలో తెలుస్తున్నాయి, సూక్ష్మ శరీరంలో. జాగ్రత్త కాలం, జాగ్రత్త కాలము, స్వప్నకాలం ఇవన్నీ కూడా బుద్ధి యొక్క భేదాన్ని బట్టి. బుద్ధి జాగ్రత్త అవస్థలో ఒక రక కరణంగా పనిచేస్తూ ఉంది, స్వప్నావస్థలో ఈ సంస్కార రూపంగా ఉంది, సుషుప్త అవస్థలో కారణాత్మన ఉంది. సో ఆ విధంగా బుద్ధిలో కొంత అవస్థ, బుద్ధిలో కొంత భేదాలను బట్టి అవస్థా భేదాలు ఇలా ఈ విధంగా. తథా సర్వాసవస్థాస్వపి ఇలానే ఇంతే కాకుండా బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాసు అవస్థాస్వపి అన్ని అవస్థలు సృష్టి స్థితి లయ రైట్ జాగ్రత్త వర్తమాన భూత భవిష్యత్ సర్వావస్థాస్వపి
సకల సర్వకాల సర్వావస్థలలో అంటున్నాం కదా, ఆ విధంగా సర్వావస్థలలో కూడా వ్యావృత్త వ్యావృత్తాస్వనువర్త అనువర్తమానం అహం ఇది సదా అంతఃస్ఫురంతం. సో ఇక్కడ అన్వయ వ్యతిరేకం లేదా అనువృత్తి వ్యావృత్తి, ఆత్మస్వరూపము అనువృత్తమయ్యుంది సకల అవస్థలలో. అనువృత్తమైంది ఎలా ఎలా తెలుస్తుంది? లోక వ్యవహారంలోని. సో బాల్యావస్థలో చిన్నప్పుడు ఎవడైతే ఆయా ఆటలు ఆడుకుంటున్నాడో, రైట్, సో ఆయా మిత్రులు ఇత్యాదులతో కాలవ్యాపన చేశాడో వాడు వాడే నేనే ఈ విధంగా ఆ విధంగా ఉంటూ ఇప్పుడు ఈ విధంగా అవుతుంది, ఈ విధంగా యవనావస్థకు వచ్చి ఉన్నాను అని గ్రహిస్తున్నాడు. ఇది ప్రతిభిజ్ఞ. బాల్యావస్థలో ఆ శరీరం వేరు. శరీరం వేరు అంటే ఆ శరీరానికి, యవనావస్థలో ఉండే శరీరానికి చాలా భేదాలు ఉన్నాయి, రైట్. సో భేదాలు ఉన్నప్పటికీ కూడా ఈ రెండు శరీరాలతోనూ తాదాత్మ్యాన్ని పొందుతున్నటువంటి, అహం అనేటువంటి అభిమానాన్ని ఈ రెండు శరీరాల్లోనూ పొందుతున్నటువంటి ఒక ఒక తత్వము, ఒక వ్యక్తి, రైట్, ఒక స్వరూపము ఉంది అక్కడ, ఉంటూ అహం అహం అనేటువంటి భావన కలిగిస్తూ ఉంది. సో ఇది ప్రత్యభిజ్ఞ. స్వయం దేవదత్త అంటున్నప్పుడు 10 సంవత్సరాల ముందు చూసిన వాడికి, ఇప్పుడు చూస్తున్నటువంటి వాడికి భేదాలు ఉంటాయి. ఆ భేదాలు ఉన్నప్పటికీ కూడా ఆ భేదాలన్నీ ఉపాధిలో ఉన్న భేదాలు, ఉపహిత తత్వము దేవదత్తుడు, ఆ ఉపహిత దేవదత్త ఏక ఏక ఏవా ఒకడే అనేటువంటి ఏదైతే జ్ఞానం కలుగుతా ఉందో, రైట్. సో ఆ జ్ఞానాన్ని ప్రత్యభిజ్ఞ అంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా బాల్యావస్థలో ఎవడైతే ఉన్నాడో ఆ శరీరము, రైట్, ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ అనుభవ స్వరూపము, ఆ శరీరాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి, ఆ శరీరం ద్వారా కలిగినటువంటి సకల అనుభవాలను స్మృతి రూపంలో కొంతవరకు గుర్తు తెచ్చుకుంటున్నటువంటి, వాటిని ప్రకాశింపజేసినటువంటి ఆ చైతన్యమే ఇక్కడ ఈ యవన శరీరంలో కూడా ఉంటూ ఈ యవన శరీరానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తూ ఇక్కడ అనుభవాలని స్మృతి పథానికి తీసుకొస్తూ, అనుభవాన్ని స్మృతులను, ఈ రెండు ఇవన్నీ కూడా ఒక సాక్షి చైతన్యం చేతనే ప్రకాశింపజేయబడుతున్నాయి అనేటువంటి అని ఆ అహం భావన, అహం వృత్తి ఏదైతే ఉందో, రైట్. సో ఆ అహం వృత్తిలో అభిమాన శరీరంలో మార్పు ఉన్నప్పటికీ కూడా, రైట్, ఆ ప్రతిబింబిత చైతన్యంలో ఏ మార్పు లేకపోవడం చేత ప్రత్యభిజ్ఞ. శరీరంలో భేదం ఉంది కదా, శరీరంలో భేదం ఉన్నా కూడా అహం అనేటువంటి బుద్ధి ఎక్కడి నుంచి కలుగుతా ఉంది? ఒకటే అనేటువంటి బుద్ధి ఎక్కడి నుంచి కలుగుతా ఉంది? ఆ ప్రకాశక స్వరూపం ఒకటి ఉండడం చేతనే. సో ఆ ప్రకాశక స్వరూపానికి సంబంధించినటువంటి ప్రత్యభిజ్ఞనే లేకపోతే అదే నేను, రైట్, లేకపోతే వాడి బాల్యావస్థలో ఉన్న ఫోటోస్ చూసినప్పుడు వాడు గుర్తుపట్టకూడదు, ఎవడు వీడు అనే విధంగా ఉండాలి, అలా లేదు, రైట్. సో ఆ ప్రత్యభిజ్ఞ ద్వారా తనను తాను మళ్ళీ గుర్తిస్తున్నాడు. ఆ గుర్తిస్తుండడం లోకసిద్ధం, ఇది లోకసిద్ధ అనుభవం, అందరికీ తెలిసిన అనుభవం. నిన్నటి నేనే ఈరోజు నేను, నిన్నటి శరీరం ఈరోజు శరీరం వేరు అని కదా క్షణిక విజ్ఞానవాదులు చెప్తున్నటువంటిది, రైట్. ఈ రెండు వేరు అంటున్నప్పుడు నేను అనే భావన ఎక్కడి నుంచి వస్తా? నేను అనేటువంటి భావన లేకపోతే ఈ వ్యవహారం ఎక్కడి నుంచి నడుస్తా? ఈ వ్యవహారానికి అందరికీ ఆధారభూతంగా ఉంది ప్రత్యభిజ్ఞ. అయితే ఈ ప్రత్యభిజ్ఞను పారమార్థిక ప్రమాణంగా తీసుకుంటామా? దేన్ని పారమార్థిక ప్రమాణంగా తీసుకోం మనం? ఏ ప్రమాణాన్ని కూడా పారమార్థిక ప్రమాణంగా తీసుకో. ఒక అంత్యం ప్రమాణం, శబ్ద ప్రమాణం, అంత్యం ప్రమాణం, అంత్యం అంతే అంతే భవ ఇది అంత్యం. అంతే భవ అంటే ఒక తాత్పర్యాన్ని, తాత్పర్యగ్రాహక ప్రమాణం, తాత్పర్యాన్ని తెలియజేసేటువంటి ప్రమాణం శబ్ద ప్రమాణం. తన స్వస్వరూపాన్ని, తన స్వరూపం యొక్క యథార్థతని ప్రకటింపజేసేటువంటి ప్రమాణం అక్కడ కూడా, ఆ శబ్ద ప్రమాణాన్ని కూడా అజ్ఞాన నివర్తక మాత్రమని చెప్తున్నాం కదా. అందుకని పారమార్థికంగా తీసుకోకపోయినప్పటికీ కూడా లోక వ్యవహారం అంతా కూడా ఈ ప్రతిభిజ్ఞ ద్వారానే కదా నడుస్తుంది. సో బాల్యాదిష్వపి, అంటే బాల్యాది అవస్థలలో ఏ శరీరం అయితే ఉందో, ఏ అభిప్రాయాలైతే ఉన్నాయో, బుద్ధి కూడా మారిపోతా ఉంది. బాల్యావస్థలో ఏ ఏ విషయాల మీద అభిరుచి ఉందో, బాలావస్థ క్రీడాసక్త, తరుణస్థావత్ తరుణీసక్త, వృద్ధస్థావత్ చింతాసక్త, ఆ విధంగా ఆసక్తి విషయాలు కూడా మారుతున్నాయని కదా గజగోవిందండు. సో క్రీడలయందు మాత్రమే ఆసక్తి కలిగినటువంటి, లేదా అధిక ఆసక్తి, క్రీడలయందు అధిక ఆసక్తి కలిగినటువంటి బాల్యావస్థ, ఆ బుద్ధి కూడా వేరుగా ఉంది. అంటే ఆ స్వభావం, వాడి యొక్క అభిప్రాయాలు, వాడి యొక్క స్థితిగతులు, అవన్నీ కూడా వేరుగా ఉంటున్నాయి. అయినప్పటికీ కూడా అహం అనేటువంటి భావన కలుగుతా ఉంది. కాబట్టి బుద్ధిని తీసుకొని
ప్రతిభను కలగటంలే, శరీరాన్ని చూసుకొని ప్రతిభను కలగటంలే. శరీరాన్ని చూసుకొని ప్రతిభను ఇంపో అది సంభవమే కాదు, బుద్ధిని చూసుకొని కూడా కాదు. అనుభవాలన్నీ వేరుగా ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఒక ప్రకాశక స్వరూపము ద్వారా ప్రతిభను కలుగు. రైట్. సో అందుకని వ్యావృత్త స్వనువర్తమానం, వ్యావృత్తాసు, ఈ బాల్యావస్థలో ఉన్న ఆ శరీరం ఏదైతే ఉందో అది వ్యావృత్తం అయిపోతుంది. వ్యావృత్తం అంటే వేరు వేరుపడుతూ ఉంది, వేరైపోతా ఉంది, నా స్వభావం నా స్వరూపం కాదని తెలుస్తా ఉంది. అయితే ఆ మార్పు వచ్చినప్పటికీ కూడా అనువృత్త తత్వం ఒకటి ఉంది, అనుగత తత్వము, అనువృత్తం అని అనుగతం వ్యాపించినటువంటి ఆ బాల్యావస్థలోనూ ఈ రోజు కూడా ఉన్నటువంటి ఒక తత్వం ఉంది. ఈ సకల విషయాలను తెలుసుకునేటువంటి ఒక ప్రకాశక స్వరూపం ఉంది, అక్కడ కూడా ప్రకాశక స్వరూపమే. ఆ స్వరూపంలో ఎటువంటి మార్పు లేకుండా ఉంది, అందుకనే ప్రత్యభిజ్ఞ. మార్పు ఉంటే ప్రత్యభిజ్ఞ ఎక్కడికి వస్తే, ఎక్కడి నుంచి వస్తాం? ఈవెన్ స్వయం దేవదత్త అంటున్నప్పుడు కూడా శరీరంలో మార్పులు ఉన్నాయి కాబట్టి ఆ శరీరమే ఈ శరీరం అని ఎలా చెప్పగలుగుతుంది? ఆ శరీరం యొక్క అభిమాని స్వామి ఒకడున్నాడు, ఈ శరీరం యొక్క అభిమాని ఒకడున్నాడు, ఈ ఇద్దరు అభిమానులు ఎవరైతే ఉన్నారో, తత్ శరీరాభిమాని ఏతత్ శరీరాభిమాని, ఈ అభిమాని ఒకడు అని కదా ప్రత్యభిజ్ఞ. అంతేగాని శరీరాన్ని చూసి ప్రత్యభిజ్ఞ కాదు కదా, శరీరాలు వేరుగా ఉన్నాయి, ఒకటే అని ఎలా చెప్తాం? ఒకటే అనే భావనే లేదు. మార్పును మార్పు అక్కడ ఉండి కూడా, భేదం ఉండి కూడా మనం దాన్ని గుర్తించగలుగుతున్నాం. అది అదే కదా ప్రత్యభిజ్ఞ యొక్క ప్రత్యేకత. మార్పేమి లేకపోతే ఇంకా ప్రత్యభిజ్ఞకు ప్రత్యేకత ఏముంది? మార్పు ఉన్నప్పటికీ గుర్తించగలుగుతున్నాము. రైట్. సాదృశ్యం ఉంటుంది, సాదృశ్యం ఉండని శరీరంలో సాదృశ్యం, కానీ ఆ అనుగత ఆ చైతన్య స్వరూపంలో ఏకత్వమే ఉంది. ఏకత్వం అది, అది ఒకటే తత్వం. ఆ విధంగా ఇక్కడ ఇంకా స్పష్టంగా బాల్యాదిషు బాల్యాది అవస్థల్లో ఇతర ఇతరేతర అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో, వాడి మిత్రుడు శత్రువులు కానీ, వాడి ప్రతిదిన చర్య కానీ సంపూర్ణంగా వ్యతిరేకమైనప్పటికీ కూడా అహమేవా అని అనుగతం అని ఆ విధంగా స్థూల సూక్ష్మ శరీరాలు అందులో వ్యావృత్తం, అది వ్యావృత్తిని పొందుతున్నప్పటికీ కూడా అనువర్తమానం, అనుగతంగా ఉన్నటువంటి ఒక చైతన్య స్వరూపం. అదేవిధంగా జాగ్రత్తాదిషు జాగ్రత్తాది అవస్థల్లో, ఈ విధంగా బాల్యావస్థ, అదేవిధంగా తరుణావస్థ, వృద్ధావస్థ, బాల్య యవ్వన, బాల్య కౌమార యవ్వన వృద్ధావస్థలు అని ఎన్నైనా విభాగం చేసుకోవచ్చు మనం. సామాన్యంగా మూడు నాలుగు విభాగాలు ఆ విధంగా చేస్తారు. చేని చేసినప్పుడు అన్ని అవస్థల్లో, అన్ని వయో అవస్థల్లో కూడా, అన్ని వయో అవస్థల్లో కూడా నేను అనేటువంటి ఒక తత్వం అనుగతంగా ఉంది, ఇది ప్రత్యభిజ్ఞ. ఈ విధంగా లోకంలో తెలుస్తానే ఉంది ప్రత్యభిజ్ఞ. కాబట్టి దీన్ని ప్రత్యభిజ్ఞ ప్రత్యక్ష ప్రమాణంలో భాగమా కాదా, ప్రత్యభిజ్ఞ అనే ప్రమాణం ఉందా లేదా అనే సంశయానికే తావులేదు, అవకాశమే లేదు. అది స్పష్టంగా అనుభవం ద్వారా తెలుస్తున్నటువంటి విషయము. ఓకే. అదేవిధంగా జాగ్రత్తాది అవస్థలు, బాల్యాది అవస్థలు అంటున్నప్పుడు సంపూర్ణంగా జీవితాన్ని పరిగణలోకి తీసుకొని చెప్తాం, బాల్యావస్థ వృద్ధావస్థ. జాగ్రత్తాది అవస్థలు ప్రతి దినము జరుగుతూనే ఉన్నాయి. జాగ్రత్త అవస్థ వస్తూ ఉంది, స్వప్నావస్థ వస్తూ ఉంది, సుషుప్త అవస్థ ప్రతిరోజు వస్తుంది. ఆ విధంగా ఈ జాగ్రత్తాది అవస్థల్లో కూడా జాగ్రత్త స్వప్నావస్థలో లేదు, స్వప్నావస్థ సుషుప్త అవస్థలో లేదు. రైట్. సో ఈ జాగ్రత్త అవస్థ అంటే ఏంటి? సామాన్యంగా జాగ్రత్త అవస్థ నిర్వచిస్తున్నప్పుడు విషయాలు స్థూలంగా, విషయాలు స్థూలంగా తెలుస్తూ ఉన్నాయి. రైట్. అదేవిధంగా ఇంద్రియాల సహాయం ద్వారా విషయాలు తెలుస్తున్నాయి. ఇవన్నీ జాగ్రత్త అవస్థ యొక్క ప్రత్యేకతలు. ఇంద్రియాల సహకారంతో బాహ్య విషయాలు తెలుస్తాయి, ఇంద్రియ సహకారం లేకుండా కాదు, ఇంద్రియాలతో పాటుగా. రైట్. ఇంద్రియ అంతఃకరణం ఎలాగూ ఉంటుంది, ఇంద్రియ సహకృత అంతఃకరణ వృత్తి, ఇంద్రియ సహకృత చాక్షుష వృత్తితో రూపం తెలుస్తాం. అంటే ఆ ప్రక్రియ మన జ్ఞాన ప్రక్రియ చూసాం, చక్షురాది ఇంద్రియాలు విషయాన్ని పొంది ఇంద్రియ అర్థ సన్నికర్షం, ఇంద్రియార్థ సన్నికర్ష జన్యం జ్ఞానం ప్రత్యక్షం. ఇంద్రియాలు ఇంద్రియ విషయాలకి సంబంధం ఏర్పడాలి, సంబంధం ఏర్పడిన తర్వాత ఆ అంతఃకరణము ఆ ఇంద్రియ సంబంధం ద్వారా విషయాన్ని విషయాకారాన్ని పొందుతా ఉంది. విషయ దేశంలో అనుకుందాం, లేదా తను ఎక్కడుంటే అక్కడ విషయాకారాన్ని పొందుతా ఉంది. విషయాకారాన్ని పొందిన తర్వాత అందులో చైతన్య ప్రతిబింబం ద్వారా జ్ఞానం కలుగుతా ఉందని. ఇక్కడ విషయము, ఇంద్రియము, అంతఃకరణము, వీటి మధ్యలో ఈ ప్రణాళిక, ఈ కార్యాచరణ, వ్యవహారం, వ్యాపారం ఏదైతే, ఇదంతా కలగాలి. ఇది కలిగినప్పుడు కదా మనకు బాహ్య జ్ఞానం కలుగుతా ఉంది, ఇది జాగ్రత్త అవస్థ. ఇందు ఈ జాగ్రత్త అవస్థలో ఈ బాహ్యాభ్యంతర విభాగం స్పష్టంగా తెలుస్తాం. రైట్. ఆ
స్పష్టంగా తెలుస్తామని బాహ్యాభ్యంతర విభాగము అంటే బాహ్యాభ్యంతర అనుభూతి, అనుభవం. బాహ్య వస్తువులు, వస్తువులు బయట ఉన్నాయి, నేను లోపల ఉన్నాను అనేటువంటి ఒక అనుభవం, అనేటువంటి ఒక స్ఫురణ కలుగుతూ ఉంది, రైట్? సో అది ఇంద్రియాల సహకారం ద్వారా కలుగుతూ ఉంది. ఇంద్రియాలు పరాంచికాని వితరణ స్వయంభూ పరాం పశ్చితినాంతరాత్మన్నని కఠశ్రుతులు చెప్తున్నాం కదా. ఈ పరాంచి కాని కాని ఇంద్రియాన్ని, ఇంద్రియాలన్నీ కూడా బాహ్య విషయంగా వెళ్ళడమే వాటి స్వభావము. ఆ విధంగానే పరమాత్మ వాటిని నిర్మించాడు, వ్యతృణ హింసించాడు. హింసించడం అంటే ఇక్కడ బహిర్ముఖత, అదే హింస. ఇంద్రియాలు బహిర్ముఖాలై సదా బాహ్య విషయాలే తెలుసుకుంటూ అలసిపోతున్నాయి. ఎంత ఇష్టమైన విషయమైనా కూడా కొంత కొంతసేపు తర్వాత అది ఆయాసాన్నే కలిగిస్తా ఉంది కాబట్టి, ఎందుకంటే అది వ్యాపారం, పని, కర్మ. కర్మ యొక్క స్వభావం అది, రైట్? సో కర్మ యొక్క స్వభావం అది కొంత కించిత్ దుఃఖాన్ని కలిగించాడు. సో అందుకని ఆ విధంగా హింసించాడు అని బహిర్ముఖంగా చేశాడు. ఇంద్రియాలు బహిర్ముఖాలే స్వాభావికంగా, సో బాహ్యము అనేటువంటి భావనను తీసుకురావడమే వాటి యొక్క నైజము, స్వభావము. అందుకని అటువంటి ఇంద్రియాల ద్వారా విషయాలను తెలుసుకుంటున్నప్పుడు బాహ్య బుద్ధి స్ఫుటంగా తెలుస్తా ఉంది. స్పష్టంగా బాహ్యం, ఈ వస్తువులు బాహ్యాలు, ఈ వస్తువులు అంతరం, ఆత్మ అహం, నేను లోపల ఉంటూ ఈ బాహ్య విషయాలను తెలుసుకుంటున్నాను అనేటువంటి భావన, ఆ తర్వాత ఆ బాహ్యత్వ బుద్ధి కూడా స్పష్టంగా తెలుస్తా. అది జాగ్రత్త అవస్థ. ఇక స్వప్నావస్థ, ఆ జాగ్రత్త అవస్థలో కూడా ఈ ప్రకాశ్యమాన విషయాలు ఉన్నాయి, శబ్ద స్పర్శ రూప గంధాలన్నీ, వాటన్నిటినీ నేను తెలుసుకుంటున్నాను, నేను తెలుసుకుంటున్నాను అని తెలుస్తా ఉంది. ఆ జాగ్రత్త అవస్థలో కూడా ప్రతిబింబం, జాగ్రత్త అవస్థలోనే, జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి మధ్యలో ప్రతిబింబం చెప్పచ్చు. ఏ నేనైతే జాగ్రత్త అవస్థలో జాగ్రత్తకాలీన విషయాలను తెలుసుకున్నానో అదే నేను స్వప్నావస్థలో స్వప్నకాలీన విషయాలను తెలుసుకుంటున్నాను అనేటువంటి ప్రతిబింబం ఇది. ఇది ఇంకొక రకంగా చెప్తే, ఏ స్వప్నాన్నైతే చూశానో అదే నేను జాగ్రత్త అవస్థలో ఉన్నాను స్పష్టంగా అనుభవాన్ని వస్తుంది. స్వప్నావస్థలో జాగ్రత్త అవస్థ యొక్క స్ఫురణ కలగదు కదా. ఏ జాగ్రత్తనైతే నేను చూశానో అదే నేను స్వప్నంలో అని కాకుండా, ఏ స్వప్నాన్నైతే నేను చూశానో అదే జాగ్రత్త అవస్థలో నేను ఈ జాగ్రత్తకాలీన విషయాలను తెలుసుకుంటున్నాను అనేటువంటి అనుభవం స్పష్టంగా అందరికీ ఉంది. అందుకనే స్వప్నావస్థ గురించి మాట్లాడుతున్నాం. దుస్వప్నమని, సుస్వప్నమని ఈ స్వప్న శాస్త్రం ఒకటి ఉంది. స్వప్న శకునాలు ఒకటి ఉన్నాయి. స్వప్నంలో ఇలా కనిపిస్తే ఇలా ఇలా కనిపిస్తారు, ఏదో శాస్త్రం అది కూడా ఉంటుంది, రైట్? సో ఆ విధంగా ప్రత్యభిజ్ఞ అక్కడ కలుగుతూ ఉంది. ప్రతిబిఘ్న లేకపోతే అవన్నీ వాటన్నిటికీ ఆ శాస్త్రాలన్నిటికీ అవకాశమే లేకుండా పోయేది, రైట్? స్వప్నం వేరు, నేను వేరు అనేటువంటి స్ఫుటజ్ఞ అనేటువంటి అనుభూతే కనుక జనాల ప్రజలకు ఉంటే, అటువంటిప్పుడు ఆ శాస్త్రాలకు అవకాశమే లేకుండా పోయేది. కానీ అవన్నీ ఉన్నాయి, ఎందుకంటే ఈ ప్రతిబిఘ్న ఉంది కాబట్టి. అంతేకాకుండా జాగ్రత్త అవస్థలోనే ప్రతిబిఘ్న కలుగుతూ ఉంది. ఏ శబ్దాన్నైతే నేను విన్నానో ఆ నేనే ఈ రూపాన్ని చూస్తున్నాను. ఒక గుర్రం సకిలింపు విన్నప్పుడు, రైట్, ఆ శబ్దాన్ని ఏ శబ్దాన్ని అయితే ఏ శబ్ద శబ్దాన్ని ఏ నేనైతే విన్నానో అదే నేను ఈ రూపాన్ని, ఎదురుగా ఉన్న గుర్రాన్ని నేనే చూస్తున్నాను అనేటువంటి భావన ఉంది, రైట్? సో నేనే చూస్తున్నాను. ఆ ద్రష్ట ఎవడైతే ఉన్నాడో, చక్షురేంద్రియాల ద్రష్ట ఎవడైతే ఉన్నాడో ఆ నేనే శ్రోత్రేంద్రియం ద్వారా శ్రోతనవుతున్నాను. ఆ నేనే మనస్సు ద్వారా మంత అవుతున్నాను. రైట్, ఉపాధులు మారినా కూడా ఆ ద్రష్ట, శ్రోత, మంత, విజ్ఞాత, ఘ్రాత ఇవన్నీ కూడా నేనే అని తెలుస్తా ఉంది. సో ఆ ప్రతిబింబ లేకుండా ఈ సింథసిస్, ఈ పంచజ్ఞానేంద్రియాల ద్వారా కలిగిన విడివిడి జ్ఞానం కలిసి ఒకటిగా ఎలా తెలుస్తా ఉంది, రైట్? ఈ న్యాయశాస్త్రంలో కూడా ఈ విషయం వస్తుంది, వేదాంతంలో కూడా అంగీకరిస్తారు. జ్ఞానేంద్రియాలు ఐదు మనకు ఒకేసారిగా నేను రూపాన్ని చూస్తున్నాను, శబ్దాన్ని వింటున్నాను, ఆ స్పర్శ కూడా కలుగుతా ఉంది అనే జ్ఞానం కలిగినప్పటికీ కూడా వాస్తవంగా ఈ ఈ జ్ఞానేంద్రియాలు క్రమంగానే పనిచేస్తున్నాయి, యుగపత్ కాదు. ఏకకాలంలో ఐదు ఇంద్రియాలు ఐదు జ్ఞానాలను తీసుకురావటం లేదు, క్రమంగానే తీసుకొస్తున్నాయి. అయితే ఈ అమిత వేగంతో ఈ జ్ఞానేంద్రియాలు జ్ఞానాలను కలిగించడం ద్వారా ఒక్కపాటిగా ఒక్కసారిగా జ్ఞానం కలిగినట్లుగా అనిపిస్తా ఉంది, కానీ ఒక్కసారిగా కలగటం లేదు, అది క్రమంగానే కలుగుతుంది, రైట్? సో చక్షురేంద్రియం ద్వారా రూపం మనం ఇప్పుడు పుస్తకాన్ని చూస్తున్నాము, అదే సమయంలో శ్రోత్రేంద్రియం ద్వారా వింటున్నాము, ఆ భావన కలుగుతుంది, రెండు ఒకేసారి కలుగుతున్నాయి. అదే సమయంలో ఈ గదిలో ఉండేటువంటి వాయు యొక్క స్పర్శ, చల్లని స్పర్శనో వెచ్చని స్పర్శనో కలుగుతా ఉంది.
నిరంతరంగా. సో ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఈ జ్ఞానాలన్నీ కలుగుతున్నాయి. అక్కడ ఏదో అగరబత్తి ఏదైనా పక్కన పెడితే గంధ జ్ఞానం కూడా అన్ని ఒక్కసారిగా తెలుస్తున్నట్లుగా అనిపిస్తున్నప్పటికీ ఇవన్నీ క్రమంగానే కలుగుతున్నాయి. నైయాయికులు ఆత్మని మనస్సుని పరమాణు స్వరూపంగా పరమాణువుగా భావించారు కాబట్టి ఆ మనస్సు ఒక్కొక్క ఇంద్రియంతో ఒకసారి ఒక్కొక్క ఇంద్రియంతో మాత్రమే ఏకకాలం సంబంధాన్ని పొందగలదు కాబట్టి 5 జ్ఞానాలు విడివిడిగా క్రమంగానే కలుగుతున్నాయని చెప్తున్నారు. వేదాంతంలో అంతఃకరణం ఇది ఇది పరమాణు స్వరూపం కాదు, మధ్యమ పరిమాణం, దానికి సావయవం వికారాన్ని పొందుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఈ 5 జ్ఞానాలు ఒకసారిగా కలుగుతాయని అంగీకరించటం లేదు. అయితే చక్షురేంద్రియంతో అనేక జ్ఞానాలు ఒకసారి కలుగుతాయి. ఒకే చక్షురేంద్రియం కానీ ఒకే చక్షురేంద్రియం ద్వారా కలిగేటువంటి అనేక రూపాల జ్ఞానం ఒకసారిగా కలుగుతా ఉంది. అనేక శబ్దాల యొక్క జ్ఞానం శ్రోత్రేంద్రియం ద్వారా ఒకసారిగా కలుగుతూ ఉంది. అనేక స్పర్శలు, అంటే గంగానదిలో మునుగుతున్నప్పుడు ఆ శరీరం ఎంతవరకైతే నదిలో మునిగిందో అక్కడ దాకా శీత స్పర్శ, ఆ పైన ఆ మండుటెండలో ఉన్న ఉష్ణ స్పర్శ రెండు ఏకకాలంలో కలుగుతాయి. అక్కడ ఏకకాలం అంగీకరిస్తాయి. ఒకే ఇంద్రియంతో అనేక జ్ఞానాలు ఏకకాలంలో కలుగుతాయి, కానీ ఈ అనేక ఇంద్రియాలతో అనేక జ్ఞానాలు ఏకకాలంలో కలగవు. అటువంటి భిన్న భిన్న కాలాల్లో కలిగేటువంటి జ్ఞానాలని కలిపేటువంటి ఒక తత్వం ఉండాలి కదా, సింథసైజ్ అవ్వాలి కదా, రైట్. ఆ సింథసైజ్ అవ్వాలి, అవన్నీ కలిసి నేనే చూస్తున్నాను, నేనే విన్నాను, నేనే ఈ విధంగా ఈ గంధాది అనుభవాలను పొందుతున్నాను అనేటువంటి భావన లేకపోతే వ్యవహారమే గడవదు, సామాన్య వ్యవహారం కూడా కలగదు. అక్కడే ప్రతిభిజ్ఞ తెలుస్తుంది, సరే, రైట్. సో అందుకని ప్రతిభిజ్ఞ మన సామాన్య జీవన వ్యవహారంలో కలిసిపోయి ఉంది, సంపూర్ణంగా కలిసిపోయింది. అది లేకుండా మనం లేము అన్నట్లుగా అన్నంతగా, రైట్. అది మన మౌలిక స్వభావాన్ని నిర్ణయిస్తాం. మనం భోజనం చేస్తున్నామంటే నిన్న తిన్నటువంటి అన్నం యొక్క రుచి తెలుస్తూ ఈరోజు అదే నేను భోంచేస్తున్నాను అని ప్రతిబింబం, అది అనుమానం చెప్పుకుంటే ప్రతిబింబం కూడా, రైట్. సో ఆ విధంగా ఈ ప్రతిబింబం అనేటువంటి దానికి ప్రత్యేకంగా నిరూపణ ఏముంది, సర్వత్ర అనుభవం వస్తామని సకల వ్యాపారాలు జీవుడు ఏదైతే అంటున్నాడో వాడి ఉనికి ఈ ప్రతిబింబం మీదనే ఉన్నట్లుగా తెలుస్తాం. స్మృతి, ప్రతిబింబం, ఈ రెండు, ఈ రెండు జీవుడి యొక్క స్వభావాన్నే అవి నిర్ణయిస్తాయి, స్వభావానికే పునాదిగా ఉంటున్నాయి, నిర్ణయిస్తున్నాయని చెప్పొచ్చు. స్వభావాన్ని నిర్ణయి లేదా పునాదిగా అదే ఆధారంగా ఉన్నాయి. ఈ ప్రతిభిజ్ఞ లేకుండా జీవభావాన్ని, అందుకనే బౌద్ధులు క్షణిక విజ్ఞానవాదుల గురించి ప్రశ్న ప్రతిభిజ్ఞ ద్వారానే, స్మృతి ద్వారా, ప్రతిభిజ్ఞ ద్వారానే వాళ్ళని ప్రశ్నించడం జరుగుతా. దాన్ని వాళ్ళు నిర్ధారణ చేయలేకపోతున్నారు మీరు అని ఆక్షేపం. ఈ ప్రతిభిజ్ఞ ఏదైతే కలుగుతా ఉందో దాన్ని మీరు నిర్ధారణ చేయలేకపోతున్నారు, స్మృతి ఎలా కలుగుతా ఉందో దాన్ని నిరూపించలేకపోతున్నారు. స్మృతిని ప్రతిభిజ్ఞని నిరూపించలేకపోతే ఇక లోక వ్యవహారంలో దేన్ని కూడా మీరు మీ శాస్త్రం ద్వారా నిరూపించలేరు అని. అంటే ఆ విధంగా జాగ్రత్తాదిషు జాగ్రత్త అవస్థలోనే ప్రతిభిజ్ఞ తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఇంకా స్వప్నావస్థ, స్వప్నావస్థలో కూడా జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నావస్థకు వెళ్తున్నప్పుడు స్వప్నావస్థ ఏముంది, స్వప్నావస్థలో విషయాలు సూక్ష్మాలని, జాగ్రత్త అవస్థలో విషయాలు స్థూలాలు, స్థూల విషయాలు, ఇక్కడ స్వప్నావస్థలో సూక్ష్మ విషయాలు. ఏంటి సూక్ష్మ విషయాలు, జాగ్రత్కాలీన అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభవాల ద్వారా ఉత్పన్నమైనటువంటి సంస్కారాలు. జాగ్రత్త కాలంలో ఏ ఏ అనుభవాలు కలుగుతున్నాయో ప్రతి అనుభవం కూడా ఒక సంస్కారాన్ని కలిగిస్తూ ఉంది. ఆ సంస్కారాలని అంత ఆ సంస్కారాలు ఎక్కడుంటున్నాయి, అంతఃకరణంలోనే, చిత్తంలోనే, రైట్, అంతఃకరణంలోనే ఉంటున్నాయి. ఆ అంతఃకరణమే స్వప్నావస్థకు వెళ్తూ ఉంది, లేదా అంతఃకరణము చిదాభాస సహితంగా, ఈ చిదాభాసనే జీవుడు అంటున్నాం కదా, ఈ అంతఃకరణంలో ప్రతిబింబించినటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యము ప్రతిబింబించినటువంటి చైతన్యము, దాన్ని చిదాభాస అని, చిత్వత్ ఆభాసతే, చైతన్యములా అనిపిస్తుంది. స్వతహా చైతన్యం కాదు అది కూడా, కానీ చైతన్యం వలె అనిపిస్తుంది. చిద్వద్ ఆభాసతే ఇది చిదాభాస. సో ఆ చిదాభాస, ఆ ప్రతిబింబిత చైతన్యము అంతఃకరణంతో పాటుగానే ఉంటుంది కదా, అంతఃకరణంలో ప్రతిబింబించిన చైతన్యం అంతఃకరణంతో పాటుగానే ఉంటుంది. సో అటువంటి ఆ అంతఃకరణము చిదాభాస విశిష్ట అంతఃకరణమే స్వప్నావస్థను పొందుతా ఉంది, స్వప్నంలో ప్రవేశిస్తా ఉంది అంటున్న, స్వప్నంలో ప్రవేశిస్తా ఉంది, స్వప్నావస్థను ప్రవేశిస్తా ఉంది అంటే ఈ అంతఃకరణము ప్రవేశించడానికి ముందు ఒక లోకము, ఒక స్వప్నావస్థ ఉండి అందులో ఇది ప్రవేశిస్తా ఉందా, అలా కాదు కదా.
స్వప్నావస్థలో ఎలా ప్రవేశిస్తుంది? బుద్ధి తన కరణత్వాన్ని కోల్పోయి ఈ బాహ్య విషయాల వైపు వెళ్ళడం ఏదైతే ఉందో అది సంపూర్ణంగా విడిచి, ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వేటి సహకారం ద్వారా బాహ్య విషయాలతో వ్యవహారం చేస్తుందో ఆ ఇంద్రియాలన్నీ తనలో లీనమై, అంతఃకరణలో ఇంద్రియాలు లీనమవుతున్నాయి. అక్కడ కూడా లీనమవుతున్నాయి అంటే ఇంద్రియాలకు అంతఃకరణం కారణం కాదు కదా, ఏదైనా కార్యము కారణంలో లీనమవుతుంది. అందుకని ఇంద్రియాలు అంతఃకరణంలో లీనమవుతున్నాయి అంటే ఇంద్రియాలు కార్యవిహీనాలైనాయని అర్థం. అంతే, కార్యవిహీనాలైనాయి, కార్యాన్ని తమ తమ స్వస్వ కార్యాలను అంటే బాహ్య విషయాలను చేరడం అనేటువంటి కార్యాన్ని విరమించుకున్నాయి. ఆ అవస్థ అవస్థలు ఎక్కడ ఉంటున్నాయంటే అంతఃకరణంలో ఉంటున్నాయి, అంతఃకరణంలో అవి కార్యవిహీనాలై ఉన్నాయి. అటువంటి అవస్థలో బాహ్య విషయాల యొక్క ప్రమేయమే లేదు, బాహ్య విషయాల యొక్క జ్ఞానం యొక్క అవకాశమే లేదు. అటువంటప్పుడు అంతఃకరణం ఏం చేస్తా ఉంది? లోపల ఉన్నటువంటి సంస్కారాలు సంస్కార రూపంగా ఉంది, క్రియాశీలిగా లేదు. అదే స్వప్నావస్థ. ఎప్పుడైతే ఈ అంతఃకరణము క్రియాశీలత్వాన్ని తన సహజ క్రియ తన సహజ ఈ మనన ఇత్యాది క్రియలు ఏవైతే ఉన్నాయో ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలను తెలుసుకోవడం ఇంద్రియాల ద్వారా ఈ వ్యవహారం అది దానికి స్వాభావిక సహజ వ్యవహారం అది లేదో అటువంటి అవస్థ స్వప్నావస్థ. అదే స్వప్నావస్థ. ఆ స్వప్నావస్థలో బాహ్య విషయాలంటూ ఏమి లేవు వాస్తవానికి. రైట్, ఇది ఈ శరీరంలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ, ఈ నాడులలోనే రైట్ ఈ నాడులలోనే ఈ స్వప్న ప్రపంచము ఈ స్వప్న జగత్తు ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే అంతఃకరణం అక్కడే ఉంది కాబట్టి. అంతఃకరణాన్ని సూక్ష్మ శరీరం అంటున్నాం కదా, సూక్ష్మ శరీరం అంటున్నప్పుడు అది సూక్ష్మ నాడులలోనే విహరిస్తా ఉంది శరీరంలో, అక్కడే దానికి స్వప్నావస్థ. పురీతత నాడి దగ్గరకు వచ్చి హృదయ దేశంలో పురీతత నాడి దగ్గర అని చెప్తున్నారు. అక్కడ స్వప్నావస్థ జరుగుతూ ఉంది, అక్కడ శరీరం లోపల అందులోనూ సూక్ష్మ నాడుల లోపల. అందులో స్థూల విషయాలు ఎలా ఉంటాయి? స్థూల విషయాలు ఉండే అవకాశమే లేదు. స్థూల విషయాల భావన కలుగుతా ఉంది, నేను ఏనుగును చూశానో గుర్రాన్ని ఎక్కానో భావన కలుగుతా ఉంది స్వప్నావస్థలో. కానీ అక్కడ ఉన్నవి సూక్ష్మ వస్తువులు, సూక్ష్మ విషయాలు. ఆ సూక్ష్మ విషయాలను కళ్ళతో నేను చూస్తున్నాను, చెవులతో వింటున్నాను అనే భావన కలుగుతా ఉంది స్వప్నావస్థలో. భావననే అది, కళ్ళతో చూడటం లేదు, కళ్ళు కనిపించడం లేదు, కళ్ళు అక్కడ ఆ విధంగా కార్యోన్ముఖాలై లేవు. అక్కడ కళ్ళే కనుక కార్యోన్ముఖాలు అయి ఉంటే ఆ గదిలో ఉన్న చీకటినో గదిలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులను తెలుసుకోవాలి, తెలుసుకోవటం లేదు. ఏ గదిలో అయితే పడుకున్నాడో ఆ గదిలో ఉన్న ఇతర వ్యక్తులను తెలుసుకోవాలి కదా, అలా తెలుసుకోవటం లేదు. కాబట్టి చక్షురాది ఇంద్రియాలు పనిచేయటం లేదు స్వప్నావస్థ. అయినా కూడా శబ్దస్పర్శాది జ్ఞానాలు కలుగుతున్నాయి, చక్షురాది ఇంద్రియాల ద్వారానే చూస్తున్నాననేటువంటి భావన కలుగుతా ఉంది. ఎందుకంటే జాగ్రత్త అవస్థలో వాడు చక్షురాది ఇంద్రియాల ద్వారానే విషయాలను చూస్తున్నాడు. ఆ సంస్కారం ఉంది, చక్షురాది ఇంద్రియాల ద్వారానే రూపాది విషయాలను తెలుసుకుంటాము అనేటువంటి సంస్కారం ఉంది, అక్కడ అనుభవజన సంస్కారం ఉంది. ఆ సంస్కారం ద్వారా స్వప్నావస్థలో సూక్ష్మ విషయాలనే చూస్తున్నప్పటికీ, ఆంతరిక విషయాలు లోపల ఉన్న విషయాలనే తెలుసుకుంటున్నప్పటికీ కూడా అవి బాహ్యంలో ఉన్నట్లుగా ఇంద్రియాల ద్వారా తెలియబడుతున్నట్లుగా ఒక భావన కలుగుతాం. అది కదా స్వప్నావస్థ. కాబట్టి అక్కడ బాహ్య విషయాలు లేవు, విషయాలు సూక్ష్మాలు. ఆ సూక్ష్మ విషయాలను తెలుసుకునేటువంటి ఆ జ్ఞాత ప్రమాత రైట్ ఎవరు అక్కడ? తైజస అని, తైజస ప్రమాత. ఆ ప్రమాత కూడా ఆ ప్రమాత ఆ సూక్ష్మ విషయాలను తెలుసుకుంటున్నాడు ఇంద్రియ సహకారం లేకుండానే. సో ఇంద్రియ సహకారం లేకుండా సూక్ష్మ విషయాలను తెలుసుకునేటువంటి అవస్థ అది స్వప్నావస్థ. ఈ స్వప్నావస్థలో కూడా ఈ విషయాలు సూక్ష్మాలు అంటున్నాము, ఇంద్రియ వ్యవహారం లేదంటున్నాము, అంతఃకరణం కూడా కరణస్థానం నుంచి తొలగిందంటున్నాము. అది అంతఃకరణ ఈ ఈ శబ్దస్పర్శాది వృత్తులను ఉత్పన్నం చేయటం లేదు, ఘటపటాది వృత్తులను ఉత్పన్నం చేయటం లేదు. సో ఘటాకార వృత్తి ఉత్పన్నం అవ్వాలంటే జాగ్రత్త అవస్థలు అనుభవం స్మృతి కాదు, అనుభవం ఘటం యొక్క అనుభూతి జాగ్రత్త అవస్థలో కలగాలంటే చక్షురింద్రియానికి ఘటానికి సన్నికర్ష కలగాల. చక్షురింద్రియానికి ఘటానికి సన్నికర్ష కలిగిన తర్వాత కదా ఈ అంతఃకరణం ఘటాకారాన్ని పొందేది. స్వప్నావస్థలో ఘటాన్ని చూస్తున్నప్పుడు చక్షురింద్రియానికి ఘటానికి సన్నికర్ష లేనే లేదు. సన్నికర్ష లేనప్పుడు ఘటాకార అంతఃకరణ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? రైట్, ఘటాకార స్మరణం కలగటం లేదు. ఎందుకంటే స్వప్నావస్థ స్మృతి కాదు. స్మృతి ఎలా ఉంటుంది జాగ్రత్త అవస్థలో? అహం స్మరామి, కళ్ళు మూసుకొని మనము ఒక వ్యక్తినో ఒక వస్తువునో ఒక
దేశాన్నో కాలాన్నో స్మరిస్తున్నప్పుడు అహం స్మరామి అనే అనుభవం కలుగుతూ ఉంది. అహం అనుభవామి అని అనిపించటంలే, ప్రత్యక్షంగా చూస్తున్నాను అనేటువంటి భావన మనం ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేయము. స్మరిస్తున్నాను, గుర్తు తెచ్చుకుంటున్నాను అనే మనం ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తాం. కానీ స్వప్నంలో ఎలాంటి అనుభవం ఉంది? నేను చూస్తున్నాను వింటున్నాను అని కదా అనుభవం, రైట్? సో చూస్తున్నాను వింటున్నాను అనే అనుభవానికి చక్షురాది ఇంద్రియాల సహకారం కావాలి, బాహ్య విషయాలు అయితే. కానీ అది లేదు అక్కడ. అందుకని చక్షురాది ఇంద్రియాలు లేవు, ఆ చక్షురాది ఇంద్రియ సహకృత అంతఃకరణ వృత్తులు లేవు, లేకుండా కూడా విషయాలన్నీ తెలుస్తున్నాయి. ఏ విధంగా తెలుస్తున్నాయి? ప్రకాశకం ఏదో ఉండాలి కదా, ప్రకాశ్య వస్తువులు ఉన్నాయంటే ప్రకాశకం ఏదో ఉండాలి. చక్షురాది ఇంద్రియాలు లేవు, అంతఃకరణము ప్రకాశకం కాదు అక్కడ, మళ్ళీ ఏంటి ప్రకాశకం? ఆత్మ చైతన్యం. ఆ విధంగా విచారిస్తున్నప్పుడు ఏ జాగ్రత్త అవస్థలో అయితే ఈ విషయాలన్నింటినీ తెలుసుకుంటూ నేనున్నానో అదే నేను స్వప్నావస్థలో వెళ్ళి ఈ విధంగా స్వప్న విషయాలను చూస్తున్నాను అని ప్రతిబింబం, రైట్? సో ఆ విధంగా జాగ్రత్తాదిషు, జాగ్రత్త అవస్థ స్వప్నంలో లేదు. సో వ్యావృత్తాసు జాగ్రత్త జాగ్రత్త విషయేషు, ఈ జాగ్రత్త విషయాలన్నీ కూడా వ్యావృత్తమైపోతూ ఉండగా అనువర్తమానం, అనువృత్తి అనుగతంగా ఉంటున్నటువంటిది ఎవరు? అనుగతంగా ఈ ఆత్మ చైతన్యం. ఆత్మ అదో చైతన్య స్వరూపం ఏదైతే ఉందో అది అనుగతంగా ప్రకాశక స్వరూపం ఏదైతే ఉందో, స్వయం ప్రకాశక స్వరూపము, రైట్? ఈ జ్యోతిర్బ్రాహ్మణంలో కూడా స్వయం ప్రకాశకత్వాన్ని ఈ స్వప్నావస్థలోనే నిరూపిస్తున్నారు. ఎందుకని? ఇతర ప్రకాశకాలు లేవు కాబట్టి. ఎందుకంటే సాక్షి చైతన్యం యొక్క ఒక నిర్వచనము ఇతర ప్రకాశకాలు లేకుండా విషయాలను ప్రకాశింపజేయడం, అది మన స్వభావము, మన స్వరూపము. మన స్వరూపం ఏంటి? సాక్షి చైతన్యం. సాక్షాదీక్షతే ఇది సాక్షి, సాక్షాదీక్షతే సాధనం వినా సాక్షి అంటే సాక్షాదీక్షతే, చక్కగా సాక్షాత్తుగా తెలుసుకుంటాం. సాక్షాత్ అంటే అర్థం ఏంటి? సాధనం వినా, ఇంకొక సాధన లేకుండా. అంటే సాధన అంటే అపేక్ష, ఇంకొక ప్రకాశకం యొక్క అపేక్ష లేకుండా స్వతంత్రంగా తెలుసుకుంటాం, అదే సాక్షి చైతన్యం యొక్క అర్థం. ఆ సాక్షి చైతన్యం స్వప్నావస్థలో ఉంది. ఆ సాక్షి చైతన్యాన్ని నేను జాగ్రత్త అవస్థలో కూడా సకల విషయాలు తెలుసుకుంటున్నాను. అయితే సమస్య, ఈ తెలుసుకునే విషయాలతో తాదాత్మ్యాన్ని పొందుతున్నాను అజ్ఞానం చేత. జ్ఞానము జ్ఞేయము ఈ రెండు కూడా అత్యంత విలక్షణ స్వభావాలు, అత్యంత విలక్షణ తత్వాలు. జ్ఞానము ప్రకాశక, అది ప్రకాశకమవుతుంది, ప్రకాశింపచేసేది అవుతుంది. జ్ఞేయము అది ప్రకాశ్యమవుతుంది, జడమవుతుంది. ఏదైతే ప్రకాశించబడుతుందో అది ప్రకాశకం కాదు కదా, ప్రకాశించబడుతూ ఉంది. అటువంటి ప్రకాశించబడేటువంటి వస్తువు జడము, దృశ్యము, పరిచ్ఛిన్నంగా కూడా ఉంటుంది, రైట్? అటువంటి జడ దృశ్య పరిచ్ఛిన్న వస్తువు అనాత్మ, దానితో తాదాత్మ్యాన్ని పొంది అహం అనేటువంటి తాదాత్మ్యాన్ని పొందుతున్నాం శరీరాదులలో. శరీరాదులు దృశ్యాలే కదా, జాగ్రత్త అవస్థ శరీరాదులతో, స్వప్నావస్థలో కూడా ఈ శరీరాదులతో తాదాత్మ్యాన్ని పొందుతున్నాము, రైట్? దృశ్యంతో తాదాత్మ్యాన్ని పొందుతున్నాం. అది మాయా, మాయా మహిమ, అజ్ఞాన మహిమ. అజ్ఞానం చేత ఈ విభాగాన్ని లేదా అజ్ఞానము ద్వారా ఈ భేదము, తర్వాత ఈ భేదాన్ని విచారించకుండా అవిచారకుతో బంధ విచారాత్తన్ని వర్తతే, అవిచారకుతో బంధ ఈ బంధనం, బంధనం అంటే భేదం అని, ఈ భేదము ఈ బంధనం ఏదైతే ఉందో విచారము చేయకపోవడం ద్వారా కలుగుతా ఉంది, లేదా ఏదైతే బంధనం కలిగి ఉందో అది విచారం చేయకపోవడం ద్వారా అలా కొనసాగుతూ ఉంది, విచారం చేయనంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే విచారం చేస్తున్నామో అప్పుడు ఈ అప్పుడు ఇది నిలబడదు, విచారాన్ని సహించలేదు. అజ్ఞాన కార్యాలు, అజ్ఞానము అజ్ఞాన కార్యాలు ఏవైనా కూడా విచారాన్ని సహించలేవు. అంటే సహించలేవు అంటే విచారానికి తట్టుకుని నిలబడలేవు, ఎందుకంటే వాటికి స్వతంత్ర సత్తాలేనే లేదు. ఎప్పుడైతే వాటి విషయాన్ని మనం పరీక్షిస్తున్నామో అవి స్వతంత్రం లేవు కాబట్టి అలా కలిసిపోతుంది, అలా అజ్ఞానంలోనే లీనమైపోతున్నాయి, అవి మిథ్యాస్వరూపాలని తేటతల్లమైపోతాయి విచారిస్తున్నప్పుడు. ఏదైతే మిథ్యాన్ని తెలుసుకుంటున్నామో అది బాధించదు ఇక, ఏదైతే మిథ్యా నిశ్చయం కలుగుతా ఉందో అది బాధించదు, రైట్? సో ఆ విధంగా ఈ జాగ్రత్తాది అవస్థలలో ఏ విషయాలైతే తెలుస్తూ ఉన్నాయో వాటితో తాదాత్మ్యాన్ని పొందుతున్నాము. ఆ విధంగా తాదాత్మ్యాన్ని పొందక సాక్షి చైతన్యంగా ప్రకాశక స్వరూపంగా తనను గుర్తించినప్పుడు స్వప్నావస్థలో కూడా అదే విధంగా ఎటువంటి మార్పు లేకుండా ప్రకాశక స్వరూపంగా అనువర్తమానం అని తెలుస్తున్నాడు. అలా కాకుండా జాగ్రత్త అవస్థలో గనక
దృశ్యమాన ప్రపంచంతో తాదాత్మ్యాన్ని పొంది విచారిస్తే, రైట్, దృశ్యమాన ప్రపంచం ఈ శరీరము మనస్సు బుద్ధి వీటితో తాదాత్మ్యాన్ని పొంది విచారిస్తే, ఇక్కడ తాదాత్మ్యాన్ని పొందిన వ్యక్తి వేరు, తాదాత్మ్యం యొక్క విషయం వేరవుతా ఉంది కదా, ఆ కంపోజిట్ ఎంటిటీ, రైట్. సో ఆ సాక్షి తర్వాత సాక్ష్యము ఆ రెండింటి యొక్క సమూహము ఇక్కడ వేరు అక్కడ వేరు, ప్రతిబింబం ఎక్కడి నుంచి వస్తుంది, విచారణ సఫలం ఎలా అవుతుంది? అందుకని జాగ్రత్త అవస్థలోనే అహం అంటున్నప్పుడు జాగ్రత్త అవస్థలోనే ఈ దృశ్యాలకు అతిరిక్తంగా ద్రష్టను నేను ప్రకాశక స్వరూపాన్ని చైతన్య స్వరూపాన్ని గుర్తించి అదే చైతన్య స్వరూపంగా స్వప్నావస్థలో కూడా ఉన్నాను అని గుర్తించు. ఆ విధంగా ప్రత్యభిజ్ఞ, ఇక్కడ ప్రత్యభిజ్ఞ ద్వారా ఆత్మస్వరూపాన్ని నిరూపిస్తున్నాం, ప్రత్యభిజ్ఞ ద్వారా జీవుడిని నిరూపించకండి, ప్రత్యభిజ్ఞ ద్వారా ఈ విశ్వ ఈ జాగ్రత్త అవస్థలు అభిమాని పురుషుడికి విశ్వ అని పేరు, అదేవిధంగా స్వప్నావస్థలో అభిమాని పురుషుడికి తైజస అని పేరు, అదొక సంజ్ఞ, రైట్. సో ఈ విధంగా ఈ స్థూల విషయ ఈ సూక్ష్మ విషయాలని ఇంద్రియా సహకారం లేకుండా పొందుతున్నటువంటి వ్యక్తి పొందుతున్నటువంటి తత్వానికి తైజస అని, ఎందుకంటే తేజోమయ స్వరూపము, తేజోమయం అంటే ప్రకాశమయమైనటువంటి సంస్కార రూపమైనటువంటి సంస్కార రూపమైనటువంటి స్వరూపము కలిగినటువంటి ఈ తేజోమయ, రైట్. సో ఆ విధంగా విశిష్ట స్వరూపంలో మనం ఈ ప్రతిబింబం చూడటం లే, అనుగత స్వరూపంలో చూస్తాం, విశిష్ట స్వరూపంలో తాదాత్మ్యను అనుగత స్వరూపాన్ని చూడలేము, విశిష్ట స్వరూపంగా ఎలా చూస్తాం? అందుకనే జీవబ్రహ్మైక్యాన్ని తత్వమసి ఇత్యాది వాక్య విచారాన్ని చెప్పుకుంటున్నప్పుడు కూడా తత్పదం ద్వారా త్వంపదం ద్వారా ఏం తీసుకోవాలి, చైతన్యాన్ని, ఆ తత్పదార్థంగా త్వంపదార్థంగా చైతన్యాన్ని గుర్తించాలి ముందు, గుర్తించిన తర్వాత అనుగత అనుగత ఈ అనువర్తమాన వ్యావర్తమాన భావాలు, అంటే అనువర్తమానం ఎవరు, ఆత్మస్వరూపం అని, ఎటువంటి ఆత్మస్వరూపం, సచ్చిదానంద స్వరూపము, కేవల ప్రకాశక స్వరూపము, ప్రజ్ఞాన ఘనం, అది కదా అనువర్తం అవుతాం, రైట్. ఆ విధంగా స్వప్నావస్థలో కూడా అనేక అనుభవాలు ఉన్నప్పటికీ కూడా ఆ అనుభవాలతో తాదాత్మ్యాన్ని పొందనటువంటి కేవలం వాటిని ప్రకాశింపజేస్తున్నటువంటి ఒక స్వరూపము, అది అనుగతం అవుతుందనడానికి అందులో సంశయానికి తావు లేదు కదా. ఈ విశిష్ట స్వభావాన్ని తీసుకుంటే అప్పుడు అనుగతమా కాదా అని చూడాల్సి ఉంటుందేమో, కానీ ప్రకాశక స్వరూపం మాత్రం అంటున్నప్పుడు స్వప్నం ప్రకాశితం అవుతా ఉంది, ఒక ప్రకాశక స్వరూపం ఉంది, ఇక ఆ ప్రకాశక స్వరూపము విశిష్టము కాదు, రైట్. జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి నేను విశిష్ట స్వరూపాన్ని, విశిష్టము అంటే ఈ విధంగా శరీరాదులతో తాదాత్మ్యాన్ని పొందినటువంటి సోపాధికము కాదు, విశిష్టం అనుకుంటే సోపాధికం ఆ వర్డ్ ఎక్కువ వాడతాం కదా, సోపాధిక స్వరూపాన్ని కాను అని ఎలా తెలు, అది కూడా తెలుస్తా ఉంది ఈ విధంగా వ్యావర్త స్వనువర్తమానం అంటున్నప్పుడు, జాగ్రత్త అవస్థలో ఏ ఏ తత్వాలతో ఏ ఏ ఉపాధులతో అయితే తాదాత్మాన్ని పొందాను, ఏ స్థూల శరీరంతో తాదాత్మాన్ని పొందాను, ఏ సూక్ష్మ శరీరంతో, సూక్ష్మ శరీరం ఏముంది, ఆ సంస్కారాలు విశేషంగా కొన్ని సంస్కారాలతో మనం తాదాత్మ్యాన్ని పొంది ఉన్నాము, నేను ఫలానా వ్యక్తిని, ఫలానా విషయాలను పొందినటువంటి వాడను, సంపాదించినటువంటి వాడను, ఫలానా పేరు ప్రఖ్యాతులను పొందినటువంటి వాడను అనేటువంటి భావం ఇవే కదా, ఇది సూక్ష్మ శరీరంతో తాదాత్మ్యం, సూక్ష్మ శరీరంలో అహం అనేటువంటి బుద్ధి ఇక్కడి నుంచి కలుగుతూ ఉంది, రైట్. ఇటువంటి ఒక స్టేటస్, ఒక స్థాయిని సమాజంలో కలిగినటువంటి వాడను, తెలివి బుద్ధిమంతుడను, వివేకవంతుడను, అంటే బుద్ధిహీనుడు అని కూడా, ఆ విధంగా కూడా డిప్రెసివ్ మైండ్స్ ఉంటాయి కదా, బుద్ధిహీనుడు అని కూడా, ఏ విధంగానైనా సరే ఏదో ఒక గుణంతో బుద్ధితో తాదాత్మ్యాన్ని పొందుతున్నాము, ఇక్కడ ఏ విధంగా అయితే వాడు తనను తాను చూసుకుంటున్నాడో అదే విధంగా స్వప్నంలో చూసుకుంటున్నాడో లేదు కదా, ఈ ఉపాధి అక్కడ లేదు, అదే విధంగా స్వప్నంలో తనను తానే విధంగా భావిస్తున్నాడు, ఆ ఉపాధి ఇక్కడ లేదు. సో వ్యావర్తమానం ఏంటి, ఉపాధులే, రైట్, వ్యావృతం అవుతున్నాయి అవి, లేకుండా జాగ్రత్త అవస్థలో వేటి ఏదైతే తాదాత్మ్యాన్ని పొంది ఉన్నామో అవి స్వప్నావస్థలో లేవు, అవి స్వప్నావస్థలో వేటితో అయితే తాదాత్మ్యాన్ని పొంది ఉంటున్నామో అవి జాగ్రత్త అవస్థలో కనిపించదు. కాబట్టి ఈ రెండు అవస్థల్లో చూస్తున్నప్పుడు వ్యావృత్తాలు ఏంటివి, ఉపాధులే. అనువృత్తం ఏముంది, అనువృత్తం అనేది ఆ కేవల సాక్షి చైతన్యం, కేవల ప్రకాశక చైతన్యం ఏదైతే ఉందో ఆ ప్రకాశక చైతన్యం మాత్రం అనుగతంగా ఉంది, అనువృత్తమై ఉంది. అందులో ఏం మార్పు లేదు, ఎటువంటి మార్పు లేనటువంటిది ఆ ప్రకాశక స్వరూపం, సదా ప్రకాశకంగానే ఉంటుంది, సదా ప్రకాశకంగానే ఉంటుంది అంటే ఇంకా తర్వాత సుషుప్త అవస్థలు ఇంకా స్పష్టమవుతుంది, విషయాలు ఉన్నా లేకున్నా కూడా అని,
రైట్. ఇక్కడ ఈ జాగ్రత్త స్వప్నాలు చూస్తున్నప్పుడు జాగ్రత్త అవస్థలోను స్వప్నావస్థలోను సంపూర్ణంగా ప్రకాశక స్వరూపంగా మాత్రమే ఉంటూ అటువంటి స్వరూపం లేకుండా జ్ఞానము సంభవమే కాదు. ఎటువంటి అనుభవం కూడా జాగ్రత్త అవస్థలో కలిగే ఎటువంటి అనుభవం కానీ స్వప్నావస్థలో కలిగేటువంటి ఎటువంటి అనుభూతి కానీ ఆ ప్రకాశక స్వరూపం లేకుండా కుదరదు. కాబట్టి అది అనుగతంగా ఉంది. సో వ్యావృత్తాసు అనువృత్తమానం, వ్యావృత్తాసు వ్యావృత్తమవుతున్నటువంటి తత్వాల మధ్యలో, వ్యావృత్తాసు మధ్యే నిర్ధారణ షష్ఠి, నిర్ధారణ సప్తమి. నిర్ధారణం అంటే ఈ ఈ ఈ వ్యావృత్తాసు బహువచనం కదా, వీటన్నింటిలో ఈ విధంగా మారుతున్నటువంటి సకల విషయాలలో అనుగతంగా మార్పు లేకుండా ఉన్నటువంటి ఒక తత్వము. వ్యావృత్తాసు బహువచనం, అనేక ఉపాధులు కాబట్టి. అనువర్తమానం ఏకవచనం, ఆ సాక్షి చైతన్యం ఒకటే కదా. సో ఈ విధంగా మారుతున్నటువంటి సకల వస్తువుల్లో మారనటువంటిది ఒకటి, మారనటువంటిది అంటున్నప్పుడు అందుకనే మళ్ళీ మనము జాగ్రత్తగా అక్కడ గమనించాలి. ఈ జాగ్రత్త అవస్థలో ప్రమాతను మనం మాట్లాడటం లేదు. ప్రమాత అంటే అంతఃకరణ విశిష్ట చైతన్యం. ఈ అంతఃకరణంతో కూడినటువంటి చైతన్యం గురించి మనం మాట్లాడటం లేదు. కేవల సాక్షి చైతన్యం. సాక్షి అంటున్నప్పుడు అంతఃకరణ ఉపలక్షిత చైతన్యం అని, ప్రమాత అంటే అంతఃకరణ విశిష్ట చైతన్యం అని, సాక్షి అంటున్నప్పుడు అంతఃకరణ ఉపలక్షిత చైతన్యం. ఉపలక్షిత అంటున్నప్పుడు ఆ అంతఃకరణము ఈ సాక్షి స్వరూపంలో భాగంగా లేదు అని అర్థం. అంతఃకరణ విశిష్ట అంటున్నప్పుడు ప్రమాత, ఆ ప్రమాత స్వరూపంలో ఆ విశేషణ రూపంగా అంతఃకరణం భాగమై కూర్చొని తాదాత్మ్యం ఉంది కదా అక్కడ. ఇతరేతర అధ్యాస ఉంది, అన్యోన్యాధ్యాస ఉంది. ఆ అధ్యాస ద్వారా అంతఃకరణం యొక్క ధర్మాలు ఆత్మయందు, ఆత్మధర్మాలు అంతఃకరణమందు కలగాపులగమైపోయి అంతా కలిసి ఒకటే తత్వంగా తెలియడం, అది ప్రమాత. అందుకని ప్రమాతలో భాగంగా అంతఃకరణం ఉంది. కానీ సాక్షి చైతన్యం చెప్తున్నప్పుడు అంతఃకరణ ఉపలక్షిత అంటే అంతఃకరణము ద్వారా సూచించబడుతున్నటువంటి, అంతఃకరణం ద్వారా తెలియబడుతున్నటువంటి చైతన్య స్వరూపం. అంతఃకరణం ద్వారా తెలియబడుతూ ఉంది, అంతఃకరణం దాని స్వరూపంలో భాగం కాదు. రైట్. దానికి ఉదాహరణగా కాకవత్ దేవదత్తస్య గృహం అని చెప్తుంటాం. కాకవత్ దేవదత్తస్య గృహం, ఈ వీధిలో ఎన్నో ఇళ్ళు ఉన్నాయి, దేవదత్తుడి ఇల్లు ఏది అంటున్నప్పుడు ఏ ఇంటి పైన అయితే ఆ కాకి కూర్చొని ఉందో లేదా కాకి ఎగురుతుందో అది దేవదత్తుడి ఇల్లు అని. ఆ ఇంటిలో ఆ కాకి దేవదత్తుడి ఇంటి యొక్క ఇంటిలో భాగం కాదు, అది ఇంటిలో భాగం కాదు, కానీ ఆ ఇంటిని తెలియజేస్తా ఉంది. అందుకని కాక అది కాకి ఏమవుతోంది, ఉపలక్షకం, ఉపలక్షకం సూచిస్తా ఉంది. ఉపలక్షితం ఆ దేవదత్తుడి ఇల్లు, కాకోపలక్షిత దేవదత్తస్య దేవదత్త గృహం అని. ఆ విధంగా అంతఃకరణోపలక్షిత చైతన్యం అంతఃకరణ ద్వారా ఉపలక్షితమే, అంతేగాని అంతఃకరణ విశిష్టం కాదు అనేసి. రైట్. అది సాక్షి చైతన్యం. అంతఃకరణంతో సంబంధం లేదు. అంతఃకరణ ద్వారా మనం చెప్తున్నాం, అంతఃకరణ ద్వారా ఎందుకని, అంతః ఆ బుద్ధిలో సకల బుద్ధి ప్రత్యయ సాక్షి అంటున్నాం కాబట్టి. సకల బుద్ధి ప్రత్యయ సాక్షిని కదా పరిచయం చేసుకుంటున్నది సాక్షి చైతన్యాన్ని. సో ఆ విధంగా ఈ సకల బుద్ధి వృత్తులను ప్రకాశింపజేస్తున్నటువంటి చైతన్య స్వరూపము ఆ సకల బుద్ధి వృత్తులతో తాదాత్మ్యాన్ని పొందనటువంటిది, అటువంటి చైతన్యం అనుగతం అవుతా ఉంది. సో వ్యావృత్తాలు ఏంటివి, ఆ బుద్ధి వృత్తులన్నీ కూడా మిగిలిన ఉపాధులన్నీ కూడా అవి వ్యావృత్తాలు. అనువర్తమానం ఆత్మ చైతన్యం. ఆ విధంగా స్వప్నావస్థలో కూడా అదేవిధంగా ఒక సుషుప్త అవస్థలో, సుషుప్త అవస్థలో ఇదే అంతఃకరణం. ఈ అంతఃకరణము జాగ్రత్త అవస్థలో ఈ జ్ఞానేంద్రియాల ద్వారా సకల విషయాలను తెలుసుకుంటా ఉంది, కర్మేంద్రియాల ద్వారా సకల వ్యవహారాలను నడుపుతా ఉంది. అది కూడా కదా, కర్మేంద్రియాల ద్వారా క్రియాశక్తి తెలుస్తూ ఉంది. రైట్. సో ఇక్కడ స్వప్నావస్థకు వచ్చేసరికి కర్మేంద్రియాలు పనిచేయడం లేదు, జ్ఞానేంద్రియాలు పనిచేయడం లేదు, రెండు కూడా క్రియాహీనాలై పడి ఉండగా ఈ సకల వ్యాపారాలు చేస్తా ఉంది స్వప్నావస్థలో కూడా. అంటే చేస్తున్నాననే భావన కలుగుతాం, చేయడం లేదు వాస్తవానికి, ఏమి చేయడం లేదు అక్కడ, కానీ చేస్తున్నాననే భావన కలుగుతా ఉంది, తెలుసుకుంటున్నాననే భావన కలుగుతా ఉంది, తనకంటే భిన్నంగా విషయాలు ఉన్నాయనేటువంటి భావన కలుగుతా ఉంది. ఇవన్నీ సంస్కారాలు, సంస్కార రూపంగా ఉంటున్నాయి. వాటిని ప్రకాశింపజేసేది ఎవరు, ఈ చైతన్యం. ఈ విధంగా ఈ ఈ చైతన్యం ప్రకాశింపజేస్తూ ఉండగా ఈ అంతఃకరణము సంస్కార రూపంగా ఉంటూ, సంస్కార రూపంగా భేదాన్ని కలిగిస్తూ, సుఖం దుఃఖం ఘటం పటం అనే సంస్కారాలే, ఘటపట వస్తువులు లేవు సంస్కారాలు, కానీ సంస్కారాలు ఎలా ఉన్నాయి, ఆ విభాగాన్ని కలిగిస్తూ ఉన్నాయి, భేదాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఘటం పటం కంటే వేరని, ఘటపటాల కంటే నేను వేరని, నాకంటే ఇవన్నీ వేరని, నాకంటే ఇతర వ్యక్తులు ఉన్నారని, ఈ భేదాలన్నీ సంస్కారాల ద్వారా కలుగుతున్నాయి. కాబట్టి ఆ సంస్కారాలు ఎలా ఉన్నాయి, ఆ
నామరూపాత్మకంగా నామరూపాలు అనేటువంటి ఉపాధులను పొంది ఆ నామరూపాల ద్వారా భేదాన్ని కలిగి ఉంది. స్వప్న ప్రపంచంలో కూడా భేదం ఉంది కదా. ఈ భేదము, ఈ సంస్కారాలన్నీ కూడా, ఈ అంతఃకరణం అంతా కూడా కారణరూపేణ బీజ రూపేణ అవస్థానం ఏదైతే ఎప్పుడైతే పొందుతా ఉందో, విలీనమైపోతుందో తన కారణంలో, సకల సంస్కారాలతో పాటుగా ఈ జాగ్రత్కాలీన విషయాలన్నీ సంస్కారప్రాయాలై ఉన్నాయి. స్వప్న అవస్థలు అని సంస్కారాలు అయిపోయి జాగ్రత్కాల జాగ్రత్త ప్రపంచం అంతా కూడా ఈ గటపటాది గోగటాది సకల ప్రపంచము సంస్కారప్రాయమే స్వప్నావస్థలు. ఈ సంస్కారాలలో కూడా భేదం ఉంది. రైట్, తన పర అనే భేదము, ఇది అది అనే భేదము, ఇక్కడ అక్కడ అనేటువంటి కాల భేదము, దేశ అనే భేదాలు, ఈ భేదాలన్నీ కూడా ఒక ముద్దగా కలిసిపోవడం, ఒక ముద్దగా కలిసిపోయినట్లుగా, అంటే భేద 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 స్ఫురణ కూడా లేక, భేదం అనే స్ఫురణ కూడా లేకపోవడం, అది ఘనీభూత అజ్ఞానం. ఆ అంతఃకరణం తన తన కారణంలో అజ్ఞానంలో లీనమైనప్పుడు ఎటువంటి విశేషాలు లేవు. నకంచన కామం కామైతే నకంచన స్వప్నం పశ్యతి, సుషుప్త అవస్థలు అక్కడ అక్కడ సుషుప్త అవస్థలో నకంచన కామం కామైతే, ఎటువంటి కామం అంటే కామ్యంతే ఇది కామాహని కామ్య వస్తువు, ఇష్ట వస్తువు, ఇష్ట వస్తువులని నకంచన కామయ్యతే, ఎటువంటి ఇష్ట వస్తువుల్ని వాడు పొందడం లేదు, తెలుసుకోవటం లేదు, కోరుకోవటం లేదు. ఇచ్చాక్రియ జ్ఞాన శక్తులకి ఈ కామ్య వస్తువులు విషయాలుగా లేవు అక్కడ సుషుప్త వస్తువులు. అదేవిధంగా నకంచన స్వప్నం పశ్యతి, కనీసము సూక్ష్మ సంస్కార రూపంగా తెలుసుకుంటున్నాడు, అది లేదు. ఈ రెండూ లేనటువంటి అవస్థ జాగ్రత్కాలీన ఇంద్రియ సహకృత అంతఃకరణ వ్యాపారము లేదు. ఆ సంస్కార రూపంగా ఉండే అంతఃకరణాన్ని విభిన్నంగా వివిధంగా వివిధ రూపంగా ప్రకాశింపజేయడము లేదు. ఆ విధంగా ఎటువంటి విశేష జ్ఞానము లేనటువంటి ఒక సామాన్య అవస్థ, ఎటువంటి విశేష జ్ఞానము లేనటువంటి అవస్థ ఏదైతే ఉందో అది సుషుప్త అవస్థ. అక్కడ కూడా వ్యావృత్తాసు, ఏం వ్యావృత్తాసు, జాగ్రత్కాలీన విషయాలు స్వప్నకాలీన విషయాలు వ్యావృత్తమవుతూ ఉండగా అవి రెండు తొలగిపోతున్నాయి. కానీ అనువర్తమానం ఎవరు, ఆ ఆత్మ చైతన్యం అని జాగ్రత్త కాలంలో నుంచి స్వప్నకాలంలో అనువర్తమానం ఏదైతే ఉందో దాన్ని దృష్టాంతంగా తీసుకొని ఈ జాగ్రత్త స్వప్నాల నుండి సుషుప్త అవస్థలో అనువర్తమానాన్ని దాష్టాంతికంగా ఇక్కడ ఏ విధంగా అయితే జాగ్రత్త స్వప్నాల్లో ఏ విధంగా అయితే సాక్షి చైతన్యం అనువర్తమానం అవుతా ఉందో అదే విధంగా స్వప్నావస్థలు కూడా అనువర్తమానం అవుతా ఉంది ప్రత్యభిజ్ఞ ద్వారా. జాగ్రత్త బాల్యాదిషు లేదా బాల్యాదిషు అని ఉదాహరణగా తీసుకోవచ్చు. బాల్యాది అవస్థలలో ఒకే చైతన్యాన్ని ఏ విధంగా అయితే నువ్వు ప్రత్యభిజ్ఞ ద్వారా తెలుసుకుంటున్నావో అదే విధంగా జాగ్రత్తాది అవస్థలలో సర్వావస్థలలో కూడా ఒక ఆత్మ చైతన్యం సాక్షి చైతన్యం ఉంది అని ప్రత్యభిజ్ఞ ద్వారా తెలుసుకుంటున్నావు. కాబట్టి ప్రత్యభిజ్ఞ ఉంది, ప్రత్యభిజ్ఞ సర్వానుభవ సిద్ధము, సహజంగా సర్వత్ర తెలుస్తూనే ఉంది. అటువంటి ప్రత్యభిజ్ఞ ద్వారా ఈ ఆత్మస్వరూపము మూడు అవస్థల్లో కూడా సిద్ధమవుతా ఉంది. రైట్, సో సర్వాసువస్థాసు, అదేవిధంగా సర్వావస్థల్లో కూడా ఎటువంటి అవస్థ అయినా కూడా ఆ అవస్థ జడంగానే ఉంటుంది. ఆ జడ అవస్థను ప్రకాశింపజేయడానికి ఒక ప్రకాశక స్వరూపం ఉండనే ఉండాలి. సో ఆ ప్రకాశక స్వరూపం సదా ఉంటుంది, అది సదాతనం సన్మాత్రం ప్రకాశక స్వరూపంగానే ఉంటుంది. సుషుప్త అవస్థలో సైతం ఎక్కడైతే విషయాలు లేవో అక్కడ కూడా ఆ చైతన్యం ఉంది. మిగిలిన ప్రపంచం అంతటిలో కూడా ప్రమాద దృష్ట్యా చూస్తున్నప్పుడు ప్రమాద ప్రమేయం మీద ఆధారపడ్డాడని, ప్రమేయం ప్రమాద మీద ఆధారపడుతుందని చెప్పొచ్చు మనం అక్కడ. రైట్, కాబట్టి రెండు అన్యోన్యాశ్రయాలుగా చెప్పుకోవచ్చు. కానీ సాక్షి సాక్ష్యంలో అలా చెప్పడం కుదరదు. సాక్షి సాక్ష్యంలో గనక ఆ విధంగా చెప్తే సాక్షి చైతన్యం కూడా అనిత్యం అవుతుంది. సాక్షి చైతన్యమే అనిత్యం అయితే దాని అనిత్యతను తెలియజేసేటువంటి ఇంకొక తత్వం లేదు. ఎప్పుడైతే ఒక విషయాన్ని మనం క్షణికమనో అనిత్యమనో చెప్తున్నామో, అనిత్యమని దేని చెప్పినా కూడా ఆ వస్తువు యొక్క ఉత్పత్తిని నాశాన్ని నిరూపించగలగాలి. నిరూపించాలంటే ప్రమాణం ఉండాలి, అంటే జ్ఞానం ఉండాలి, ఆ ఉత్పత్తిని చూసేటువంటి ఒక జ్ఞాత ఉండాలి. సాక్షి చైతన్యాన్ని నీవు అనిత్యం అంటున్నప్పుడు దాని యొక్క ఉత్పత్తిని తెలుసుకునేటువంటి ప్రకాశకం ఉండే అవకాశమే లేదు. అంటే అవకాశం లేని విషయాన్ని ఎలా ప్రతిపాదిస్తావు? అందుకని సాక్షి సదాతనం సదా స్వరూప సదా ఆ ప్రకాశక స్వరూపంగా తెలుస్తా ఉంది అని. రైట్, ఇక ఆ ఇంకొంత భాగం, రెండో పాదంలో కొంత భాగం, మూడో పాదం అది రేపు చూద్దాం. ఓం.